విశ్వ విజ్ఞాన చంద్రికల్ వెలయు చోట నిర్భయంగా స్వేచ్ఛాగీతి నిలుపు చోట మానవుడు పరిపూర్ణుడై మనడు చోట మాతృదేశమా అతడనే మనగదం సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణు భవభయహరం సర్వలోకైకనాథం సర్వలోకైకనాథం. అమ్మగారు బయట ఒకటే జనం అయ్యగారి దర్శనం కోసం కాచు కూర్చున్నారు. లక్ష్మి, ఏమైతే మీ అన్నగారి కోసం బయట జనం పడిగాపులు పడి చూస్తున్నారు, వెళ్ళి ఒక్కసారి ఆయనతో చెప్పారు. అబ్బా, ఎంత సులభంగా చెప్పా, అన్నయ్యను పిలవటమే. ఏ, ఆయన ఏమన్నా పులా సింహమా మీ అన్నయ్యగా? అవునవును, పులా సింహమా మీ ఆయనేగా. పెంకి పిల్ల, చెప్పిన మాట వినో, మా అమ్మ కదూ చెప్పిరా. శేఖర్, శేఖర్ నాన్నగారి దగ్గరికి వెళ్ళి బయట మీకోసం చాలా మంది జనం ఎదురు చూస్తున్నారు అని చెప్పు. ఏనా, ఆయన కోపంలో ఒక్క చూపు చూస్తే చాలు మనకి ఆడరు. బాగానే ఉంది, అందరూ ఇలా భయపడితే ఎలా. అమ్మా, నీకేం పర్వాలేదు, నువ్వు ఉండు. ఏ చక్రవర్తి, ఎందుకలయా కారు ఆఫ్ చేశా? పెద్ద పని ఉంది, నాన్నగారు పూర్తి చేసుకుంటున్నారు, తొందరగా వెళ్ళి పిలుచుకురా. నేను ఈ మధ్య అంత మాట్లాడలేదుగా. ఎందుకు, మా ఇద్దరికి పెద్ద తగాదా వచ్చిందే. చూసావా లక్ష్మి, విడ్డూరం ఇప్పుడు మీ నాన్నగారిని పిలవాలి. ఎలా అమ్మా, ఒక పని చేద్దాం. ఏమిటి? మీరందరూ ఇక్కడే ఉండండి, కదలకూడదు, మాట్లాడకూడదు, తెలుసా? ఎవరక్కడ? నేనేనండి.
తర్వాత ఎవరు? నేనే నన్నయ్య. ఓహో, ఆ తర్వాత? ఇంకెవరు లేరా? ఉన్నారు, రాజా రఘుపతిరావు గారి రెండవ కుమారుడు చక్రవర్తి గారు కారు మీద ఉన్నారు. చక్రవర్తి గారా? ఇక్కడ నేను పూజ చేసుకుంటున్నట్లు తెలుసుగా, కారు హారం ఎందుకు కొట్టారు? చక్రవర్తి కారు మీద వచ్చినప్పుడు జనం అడ్డొచ్చారు, తప్పకుండా హారం కొట్టారు. తప్ప? అది కొంతవరకు నిజం. చూసి, మీరంతా ఇక్కడ నిలబడ్డానికి కారణం? ఈరోజు మీ పుట్టినరోజు కదండి, మిమ్మల్ని చూడ్డానికి చాలా మంది వచ్చారు. మీరిచ్చే దాన ధర్మాలు అందుకోవడానికి బయట నిలబడ్డారండి. అయితే అన్ని సిద్ధం చేయమని ధర్మాలతో చెప్పు. ఎందుకు? మీరంతా నన్ను చూసి ఇలా భయపడతారు? శ్రద్ధగా పనిచేసినప్పుడు యజమాన్ని చూసి భయపడనక్క. ఏమిటి, భక్తి శ్రద్ధలు వేరు, భయం వేరు. పనిలో శ్రద్ధ అంటూ ఉంటే ఇల్లు ఇలాగేనా ఉండడం? మేము ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నారమ్మన్నా. కారణం కాదు నాకు కావలసింది. ఇది మా తాత రాజా వెంకటపతిరావు గారు కట్టించిన దివ్య భవనం. రాజా రఘుపతిరావు హయాంలో ఈ భవనం పవిత్ర దేవాలయంగా భాసిల్ల. ఈ భవంతిలో ఇటువంటిది ఏ మూల కనిపించినా నా కంటిలో నర్సుగా బాధపడతానని మీరందరూ మర్చిపోవద్దు. రాజా రఘుపతిరావు గారికి, రాజా రఘుపతిరావు గారికి, ధర్మదాతకు, ధర్మదాతకు. క్షమించాలి, పూజ కాస్త ఆలస్యం. ఏ రావయ్యా, ఎవరో మీ అబ్బాయా? అవును బాబు, ఆనాడు తమరిచ్చిన డబ్బే వీడి ప్రాణాలు కాపాడింది, అందుకే వీడికి తమ పేరు పెట్టుకుని పిలుచుకుంటున్నాం. ఓహో, ఏవండి, శ్రీ శ్రీ రాజా రఘుపతిరావు గారు తీసుకోండి. ఏం తాత, కులాసాగా ఉన్నావా? ఏం కులాసాలేండి బాబు. ఏ ముసలోండి అయిపోయానని నన్ను తోట పనిలోంచి తీసేసి నెల నెల జీతం మాత్రం పంపిస్తున్నారు బాబు. కానీ పని చేయకుండా జీతం తీసుకోవటానికి మాత్రం నాకు చేతులు రావటం లేదు. చచ్చేదాకా మీ సేవ చేసుకుని బతకటానికి అనుమతి ఇప్పించండి బాబు. శభాష్ తాత, ప్రాణమున్నంత వరకు పాటుబడి బ్రతకాలన్న నీ నీతిని చూసి పని దొంగలు, సోమరిపోతులు బుద్ధి తెచ్చుకోవాలి. నీ మాటలు నన్ను ఎంతో ముగ్ధుణ్ణి చేశాయి. నీ ఇష్ట ప్రకారమే పని చేసుకున్నాను బాబు. ధన్యవాదాలు బాబు. పెద్దలంతా ఒకేసారి వచ్చారు, ఏమిటో విశేషం? ఏముంది బాబు గారు, తమ తండ్రి గారి హయాంలో పాఠశాల కట్టించి ఈ ఊరికే విద్యాభిక్ష పెట్టారు. కానీ చెప్పండి. ఆ పాఠశాలలో 6వ తరగతి వరకే ఉంది. పై చదువులు చదువుకోవాలనుకునే పిల్లలు కష్టపడి పొరుగురు వెళ్లవలసి వస్తోంది. తండ్రి గారు కట్టించిన ఆ పాఠశాలనే హై స్కూల్ గా మార్పించాలని సంకల్పం కలిగింది. చాలా మంచిది. ఈ విషయంలో నా సహాయం ఏం కావాలో చెప్పండి. ఈ చందా లిస్టులో తమ పేరే ముందుంది చూడండి. అక్కర్లేదు. తీసుకోండి బాబుగారు. ఇది స్కూల్ నిమిత్తం నా మొదటి చందాగా వ్రాసుకో. ఇంకా అవసరమైతే మొహమాట పడకుండా వచ్చి తీసుకో. ధర్మదాత సెలవు. ఏమిటి ఆలోచిస్తున్నా? ఏమి లేదు బాబు, ధర్మం చేసిన డబ్బు మీరు లెక్క పెట్టకపోయినా వ్రాసుకునే ధర్మం నాకున్నది కదా అని ఎంత ఇచ్చారో సెలవు ఇస్తా. అదే 10,000. ఎవరు?
ఎవరు మీరు? ఏం కావాలి? మాది రంగాపురం బాబు. ఉన్నట్టుండి మా గూడెం అంటుకు పోయి కొంపలన్నీ కాలిపోయా. నిలవ నీడలేక ఆలుబిడ్డలు ధర్మదాతలని తెలిసి మీ దర్శనం చేసుకోవాలని 7 కోసులు నడిచి వచ్చాం బాబయ్య. మీకు కలిగిన కష్టానికి చాలా బాధపడుతున్నా. ఈ ఆపదలో మిమ్మల్ని తప్పక ఆదుకుంటా. బాబు రేపే డబ్బు పంపిస్తాను, వెళ్ళి రండి. దయారా రాజావారా, తమరు వచ్చారా బాబు? అవును నేనే. వెంటనే నాకు 100,000 రూపాయలు కావాలి. కాకితో కబరుపిస్తే నేనే తెచ్చేవాడిగా బాబు. అంత వ్యవధి లేదు. రంగాపురం హరిజనవాడ తగలబడిపోయిందట. పాప ఇల్లు వాకిలి లేక బిడ్డా పాపలతో వాళ్ళు పడుతున్న కష్టాలు వింటే నా మనసు కరిగిపోయింది. వాళ్లకు వెంటనే ఇల్లు కట్టించి ఇస్తేనే కానీ నా మనసుకు శాంతి ఉండదు. ఇదిగో బాబు గారు. దయారా వారం రోజుల్లో ఇస్తాను. ఈ విషయం 3వ మనిషికి తెలియకూడదు. చెప్తా. అయ్యా పూజారి గారు, తమ చల్లని చూపు కాస్త మా మీద వేయండి. ఏం లేదు, పొరుగురు భక్తులం స్వామివారికి మా పేరుతో అర్చన చేయించండి. పూజా ద్రవ్యాలు ఇవ్వండి, దక్షిణ అందులోనే ఉంచాం. తమరు మేమా? గజ గోవిందం ఆజ్యేశ్వరం జమీందారు శ్రీ 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 భుజంగరావు గారు. కావచ్చు, కానీ ఈ పుణ్యదినాన మా రాజా రఘుపతి రావు గారి పూజ జరగనిదే ఎవరి పూజ జరిపించడానికి వీల్లేదండి. ఏమిటేమిటి, రాజా రఘుపతి రావు గారా? వారు ముందు పూజ చేయిందే ఇంకెవరు చేయడానికి వీల్లేదా? పూజారి గారు నాకు తెలియక అడుగుతాను, ఈ దేవాలయం వారి తాత సొత్త? మీకు తెలిసే అడుగుతున్నారు, తెలియకే అడుగుతున్నారా? కానీ ఈ దేవాలయం వారి తాతగారు కట్టించేదేనండి. రాజా రఘుపతి రావు గారు వస్తున్నారండి. అయ్యా అయ్యా పక్కకు తప్పుకోండి, పక్కకు తప్పుకోండి. మనం కూడానా? అమరేనా రాజా రఘుపతి రావు గారు? అదే తెలియక అడిగానులేండి. తమరు ఈ ఊరికి కొత్తను కుట్టాను. అది గోవిందం ఆగ్యేశ్వరం జమీందారు వారు శ్రీ 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 భుజంగరావు గారు. ఈ పేరు మీరు ఎప్పుడు వినలేదా? విన్నాను, ఊరి పేరు మాత్రం. అంటే నా గురించి మీకు తెలియదు అన్నమాట? అన్నమాట. కానీ ఈ దేవాలయానికి వచ్చిన తర్వాత తమరిని గురించి కొంతవరకు తెలుసుకున్నాను. ఏమిటో, తమ తాతగారు కట్టించిన ఈ దేవాలయాన్ని సొంతానికి వాడుకుంటూ సద్వినియోగం చేసుకుంటున్నారని. దేవుడికి ముందు మీ పూజ జరిగితే గాని ఎవరి పూజ జరగడానికి వీల్లేదని శాసించారట. ఎవరన్నారా మాట? పూజారి గారు అన్నారు. పూజారి గారు, ఈరోజు మొదలు ఆ నియమాన్ని తొలగించండి. పొరుగురు నుంచి వచ్చేవారికి ముందుగా పూజ జరిపించుకునే అవకాశం ఉంది. పూజారి గారు, రఘుపతి గారి ఆస్తిపాస్తులు వారికే తెలియదు. అబ్బా, రొక్కం నెలకు 100,000 రూపాయలు ధర్మం చేస్తారు. అబ్బబ్బా, ఇక చెప్పొద్దు. మన రాజాకు రాజా రఘుపతి రావు చెల్లెళ్ళు చేసుకుంటే ఎలా ఉంటుంది అని. బ్రహ్మాండంగా ఉంటుంది. కానీ మరి వాళ్ళ టీవీ దర్జాలకు మనం తట్టుకోగలమా అని. ఆ టీవీ దర్జాలు తగ్గాలంటే ఆ అమ్మాయిని మన కోడలుగా చేసుకుని ఆస్తంతా గుంజేస్తే అప్పుడు మన టీవీ దర్జాలకు వాళ్ళు తట్టుకోలేకుండా పోతారు. ఆహా, ఎంత ఉదాత్తమైన ఆలోచన కదా. ఏమండి, మన లక్ష్మి పెళ్లికి ఎదిగి కూర్చుందండి. ఏంటి, మా చెల్లారికి అప్పుడే పెళ్లి చేయాలంటావా? ఏమంత వయసు వచ్చిందండి? బాగుంది, మొన్న 3కి 18 ఏళ్ళు నిండాయి. ఆడపిల్లలు ఎంతండి, తోటకూర కాడల్లా ఇట్టే ఎదిగిపోతారు. మరి అప్పుడు ఇప్పుడు నువ్వు ఒకలాగే ఉన్నావి. అంటే నిజమే సుషి, నీలో ఏ మార్పు లేదు. నీ కళ్ళల్లో ఆ కాంతి, గదవుల్లో ఆ చిరునవ్వు. ఏమిటండి, మరీ చిన్నవారైపోతున్నారు. సుషి, పిల్లలు నిద్రపోయారో లేదో చూసిస్తాను.
బాబు భాగ్యశ్వరం జమీందారు భుజంగరావు గారు తమ దర్శనం కోసం వచ్చారు. బాబు నమస్కారం అండి. ఓహో భాగ్యేశ్వరం జమీందారు గారా, రండి కూర్చోండి. శ్రీపురం జమీందారు వారు సాటి జమీందారుకు చేసే సత్కారం ఇదేనా? పోరి రెండు కుర్చీలలో కూర్చోండి. మీతో మాటల్లో నెగ్గడం కష్టమే. మీరు మాత్రం తక్కువ తిన్నారా? బాగా అన్నారు. నేను కేవలం అతిథిని కాదండోయ్, మనకిద్దరికి బంధుత్వం కూడా ఉంది. అలాగా ఎలాంటి బంధువులమో వివరిస్తే నేను సంతోషిస్తాను. మీ ముత్తాత రాజా గజపతిరావు గారు మా ఇంటి ఆడపడుచు చేసుకున్నారండి. వారితోటి ఆ సంబంధం మూలన పడిపోయిందనుకోండి, దూరమైన మన బంధుత్వాన్ని దగ్గర చేసుకుందామనే సత్సంకల్పంతో వచ్చాను. బాగుంది. ముత్తాతల నాడు దూరమైన బంధుత్వాన్ని ముని మనవడు గారు దగ్గర చేసుకుందామని వచ్చారా? మీరు నిజంగా కాలాంతకు. నేనేమిటి, మా అబ్బాయి నాకంటే దేవంతకుడు. ఒక్కగానొక్క బిడ్డ ఎంఏ పట్టం గుచ్చుకున్నాడు, నా ఆస్తికి అంతటికీ ఏకైక వారసుడు. ఇంతకు మీరు అనేది? ఆ దేవాంతకుడికి తగిన జోడి మీ ఇంట్లో మీ చెల్లెల రూపంలో ఉందని తెలుసుకుని ఆ అమ్మాయిని మా అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయమని మిమ్మల్ని అడగడానికి వచ్చాం. నవ్వుతున్నారేమిటి? మీ అంతస్తుకు మేము తూగలేమని అనుమానిస్తున్నారా? లేదు, మీ ధైర్యానికి సంతోషిస్తున్నాం. ఇంతవరకు మా ఆడబిడ్డను ఇవ్వమని అడగడానికి ఎవరికి గుండెలు లేవు. ఆ లెక్కకొస్తే నేను కాస్త మొండి ఘటాన్నేలేండి, ఉన్నదేదో మొహం మీద అనేస్తాను. ఇంతకు మాతో బియ్యం అందడం తమకు ఇష్టమైందో లేదో సెలవిచ్చారు కాదు. పెళ్లి విషయాలలో మగవాళ్ళకన్నా ఆడవాళ్ళ ఇష్టానికే ప్రాధాన్యత ఇవ్వాలి. అయితే ఒక్కసారి అబ్బాయి ఫోటో ఇంట్లో అడుగు చూపెట్టండి. ఫోటోల కంటే అబ్బాయి విడిగా ఇంకా బాగుంటాడు. ఉండదు, ఇప్పుడే వస్తా. సుశీల, సుశీల, ఈ ఫోటో చూసి నీ అభిప్రాయం చెప్పు. మీ అభిప్రాయాన్ని నేను ఎప్పుడన్నా కాదు నానా. అలా తప్పించుకోవడానికి వీల్లేదు. మన లక్ష్మికి ఈడు జోడు కుదిరిందో లేదో నువ్వే చూసి నిర్ణయించు. అబ్బాయి బాగున్నాడండి. ఉభయాలకు అంగీకారమే కదా, ఇక తాంబూలాలు పుచ్చుకున్నాం. అయ్యా, అంచి నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరమే చాలా మంచిదని పెద్దలు సెలవిచ్చారు. తాంబూలాలు పుచ్చుకునే ముందే అన్ని విషయాలు ఒప్పందం చేసుకోవడం మంచిదని నా అభిప్రాయం. మీరు ఎవరు ఎదురుగా మాట్లాడుతున్నారో కాస్త తెలుసుకుని మాట్లాడండి. శ్రీపురానికి మకుటం లేని మహారాజు మా రాజా రఘుపతిరావు గారు. మా భాగ్యేశ్వరం జమీందారీకి మకుటం ఉన్న మహారాజు శ్రీ భుజంగరావు గారు. వారి గురించి తమరు ఎంత మాత్రం తక్కువ అంచనా వేసి, అసలు ఇంతకీ పెండి కుమార్తెకు ఎంత జౌహరి ఉందో చెలవమని నేను కోరుతున్నాను. గోపాలం గారు, 1000 కాసుల బంగారం చాలు, ఇంకేం అక్కర్లేదు. ఇకపోతే ఆచార ప్రకారం పెళ్లి కుమారుడికి ఇచ్చే కట్నం ఎంతో సెలవిస్తే. అయితే వినండి, వారి తరఫున నేను సమాధానం చెప్తున్నాను. కట్నం అడగకుండా ఉంటే 100,000 రూపాయలు ఇచ్చి ఉండేవారు. నోరు విడిచి అడిగారు కాబట్టి మరో 50,000 ఎక్కువ వేసిస్తారు. అంటే 150,000 చాలా? చాలు, ఇంకేమక్కర్లేదు. కానీ ఒక చిన్న విషయం, పెళ్ళైన తర్వాత మా అబ్బాయి చదువు నిమిత్తం విదేశాలకు వెళ్ళాలని మహా ఉపలాట పడుతున్నాడు. ఆ ఖర్చు కూడా అత్తవారు భరిస్తే ఆ కీర్తి కూడా రాజా రఘుపతిరావు గారికి దక్కుతుంది. మీ అబ్బాయి విదేశాలు వెళ్ళడానికి 25,000 సరిపోతాయా? బొటాబొటిగా సరిపోవచ్చు. సరే, 50,000 ఇస్తారు. ఏం బాబు, తాంబూలాలు తీసుకుందామా? ఇంకా ఏమైనా కోరికలు ఉన్నాయా? చాలు, ఇంకేమక్కర్లేదు. ఇక పోతే ఓ చిన్నలో 3 వస్తుంది, అందుకని ఈ నెలలో ముహూర్తం పెట్టిస్తే మంచిది. శుభస్య శీఘ్రం అన్నారు పెద్దలు, ముహూర్తం పెట్టించండి శాస్త్రులు గారు. Yeah.
ఒకసారి లోపలికి వస్తారా? మీరు ఎందుకు పిలుస్తున్నారో నాకు తెలుసు. ముందు మంగళసూత్ర ధారణ కానివ్వండి, తొందరే ఉంది. కానివ్వండి. ఇక వెళ్దాం. మర్యాదలకు ఇంతవరకు ఏ లోటు జరగలేదు కదా. ఎంత మాట, రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవ. అనుకున్న కట్నం పెళ్లికి ముందే ఇచ్చేశారు. అమ్మాయికి మీరు పెట్టిన నగలు కూడా చూశాను. పోతే ఇక అబ్బాయి, అదే అబ్బాయిని విదేశాలకు పంపే డబ్బు మాత్రం ఇవ్వాలి, అంతే కదా. ఉండండి. ప్రామిసరీ నోటు. ఎందుకు? అన్నమాట ప్రకారం మీ లాంఛనాలు అన్నీ జరిపాను, కానీ మీ అబ్బాయి చదువు నిమిత్తం ఇస్తానన్న 50,000 మాత్రం సమయానికి అందలేదు. నా మాట నిలబెట్టుకోవాలని, పరువు కాపాడుకోవాలని ఈ పని చేశాను. పైకి అందగానే ఇచ్చి ఈ నోటు తీసుకుంటాను. రాజావారు నవ్వులాటకు అంటున్నారు కదా, నన్ను పరీక్ష చేస్తున్నారు. నాకు తెలుసు, నా గురించి మీకు తెలిసింది కొంతవరకు. నేను చెప్పింది మాత్రం నిజం. నిజమా రఘుపతిరావు గారు, మీరు చేసిన దాన ధర్మాల్లో 50,000 ఒక లెక్క. ఇబ్బంది వచ్చింది అనుకో, ఏ భూమి పుట్ట రాసివచ్చుగా. ఈ నోటు ఎందుకండి, నా లెక్కీసుకోవడానికే. భుజంగరావు గారు, మాట విలువ కంటే మీలాంటి వాళ్ళ దృష్టిలో నోటు విలువైనదని తెలిసే ఇలా చేశారు. అవును, ఒక్క శ్రీనిలయం పెట్టుకొని ధర్మదాతగా ప్రజలను మోసం చేస్తూ పైగా నన్నంటావా. భుజంగం, కాస్త దెబ్బదిగా మాట. నేనెవరిని మోసం చేయలేదు, నన్ను నేనే మోసం చేసుకో. ఎవరిని ఎవరు మోసం చేశారో ఇప్పుడే 10 మందిలో బయట పెడతాను. అయిపోయింది అయ్యా, శ్రీపురం మహాజనులారా, రాజా శ్రీ 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 రఘుపతిరావు గారు నన్ను ఎంత మోసం చేశారో కాస్త చింతకించండి బాబు. కాస్త మర్యాదగా మాట్లాడండి. మా రఘుపతి గారు మిమ్మల్ని మోసగించడమా? ముమ్మాటికి, అదిగో వారే ఏం చేశారు అడగండి. నోటుకొచ్చేటల్లా మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకుంటాయి. ఊరుకోక ఏం చేస్తాడయ్యా, ఊరిపోసుకుంటాడా? మాటలు జాగ్రత్తగా రానివ్వండి. భూషణం గారు, అసలు ఏం జరిగిందో చెప్పండి. తాంబూలాలు పుచ్చుకునే ముందు కట్నాలు కానుకలు కాక మా అబ్బాయిని విదేశాలు పంపించే నిమిత్తం 50,000 ఇస్తానని ఒప్పుకున్నారా లేదా? ఒప్పుకున్నారు. ఒప్పుకుని మార్దపడేనా శ్రీపురం రాజా వారి గొప్పతనం? ఈ జిల్లాలోనే పేరెన్నిక కన్నా గొప్ప వ్యక్తి అని, దాన ధర్మాల్లో దానకర్ణుడని, ఎన్నో వేల పేద కుటుంబాలు పోషించిన ధర్మదాత అని డాబులు పలికారే, ఆయన చేయాల్సిన పనేనా ఇది? ఈయనకు ఈ శ్రీనివయం తప్ప ఇంకా వేరే ఏమీ లేదన్న సంగతి మీకు తెలియకపోతే ఇప్పుడు తెలుసుకోండి. మాకు అంత వస్తుంది, ఇంత వస్తుందని మమ్మల్ని నమ్మించి పెళ్ళైన తర్వాత 50,000 రూపాయలకు ప్రామిసరీ నోటు రాసిస్తాడా? పెద్ద మనిషి చేయాల్సిన పనేనా ఇది? మాట్లాడేవయ్యా. బాబు గారు, పెద్దల ముందు ఇస్తానని చెప్పింది, ఇవ్వకపోతే నీకే కాదు ఈ ఊరికే చెడ్డ పేరు వస్తుంది. లేదన్న మాట అప్పుడే చెబితే బాగుండేది కదా. బాబు గారు, ఇది మీకే కాదు మాకందరికీ అవమానమే. అవమానం అయితే ఆయన నోరు మెదపకుండానే మీరు మాట ఇచ్చారు కనుక మీరే చెల్లించండి ఆ మొత్తం. గోపాలం గారు, మేము పెళ్లి పెద్దలం కాబట్టి. పెద్దలట పెద్దలు, ఎద్దుకుండు కాగితం నొప్పులేదన్నట్టు బుద్ధి గల వాడైతే ఆయన అభిప్రాయం తెలుసుకుని మీరు మాట మాట. మీరు ఇచ్చిన మాట కారణంగా దాన ధర్మాలకు పోగా మిగిలిన పంట మీద ఉన్న భూమినంతా అన్ని ఆయనకు కష్టంగా పోశారు. లక్షలు ఖర్చు పెట్టిన మనిషికి 50,000 ఒక లెక్క. ఏరి కోరి చేసుకునే సంబంధం అనే గౌరవమైనా లేకుండా ఇంత మందిలో అవమానం చేస్తుంటే మీరు పక్క నుండి పడ వేస్తారా? అయితే మీకు అవమానం అంటారా? అభిమాన వత్తులకి అవమానం అంటే ఏమిటో తెలుస్తుంది. గోపాలం గారు అంటూనే ఇంతకాలం నా నోరు మూశారు, ఇక మీ ఇష్టం బాబు. ఇంట్లో ఈగల మోత, బయట పల్లికీల మోత అని గొప్ప సంబంధమే అందుకున్నాం. నిజంగా నీతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. నీ చెల్లెలు శ్రేయస్సే నీ క్షయమైతే 50,000 రూపాయలతో నా కోడలు నా ఇంటికి పంపించు, లేదా నీ చెల్లెలు నీ ఇంట్లో శాశ్వతంగా ఉంచుకో. ఏమండి,
ఏముంది శిష్య, ఈ రఘుపతి బ్రతికుండగానే చచ్చిపోయాడు. అలా అనకండి, ఈ శ్రీనిలయం తప్ప మనకింకేం మిగల్లేదని నాతో ఒక్క మాట చెబితే మనకు తగిన సంబంధమే చూసుకునేవాళ్ళం కదండి. సుశీ, హోదా గౌరవాల మధ్య నలిగిన మనస్సు నా నోరు మూయించింది. తాత తండ్రులు చేసిన దాన ధర్మాలు నా తల మీద భారమై నన్ను నిలువున ప్రొగ్గదీశాయి. కట్టుకున్న భార్య దగ్గర కూడా గుట్టు పెట్టు చూపించాను. లేని ఆడంబరాలకు దాసుండి నన్ను నేనే దగా చేసుకున్నాను. ఇంకేమీ చెప్పొద్దు, మీలో మీరు కుంగిపోవద్దు. మనం నమ్మిన ఆ భగవంతుడే చల్లగా చూస్తాడు. పదండి. ఎందుకమ్మా ఏడుస్తావు? ఊరుకు, నీకోసం నీ అన్న డబ్బే కాదు ప్రాణాలైనా ఇస్తా. నా పరువు బజార్ను పడ్డా నీ గౌరవానికి మాత్రం భంగం కలగలేదు. నా తల తాకట్టు పెట్టారా సరే, నిన్ను నీ అత్తవారింటికి శుభంగా పంపిస్తాను. బాబు గారు, ఏమిటిది శ్రీనిలయం తనఖా పెట్టడమా? ఇంతకు మించి ఏమీ చేయలేకపోయాను శ్రీజీ. మొత్తం 2 లక్షలకు నా ఇల్లు తనఖా రాశాను. 50,000 ఇస్తే మా చెల్లెమ్మను అత్తవారింటికి. అలాగే బాబుగారు, మీరు అడగడం నే కాదండి ఊన. కానీ ఈ రుణం ఎప్పుడు చెల్లిస్తాను, ఎలా చెల్లిస్తాను అనేగా మీ అనుమానం. 10 సంవత్సరాలు కావచ్చు, 20 సంవత్సరాలు కావచ్చు, కానీ నా కంఠంలో ప్రాణం ఉండగా నా శ్రీనిలయాన్ని మరొకరి పాలు కాలి. ఈ అవకాశం మాత్రం నాకు ఇవ్వండి, మీకు వడ్డీతో సహా చెల్లిస్తాను. బాబుగారు, ఏమిటి మీరు అనేది? మీ తాతతండ్రుల సహాయంతోనే మేము ఈ స్థితికి వచ్చి ఏ చీపు చింత లేకుండా ఇంతకాలం శ్రీపురంలో బతకగలిగాం. 10 ఏళ్ళు కాదు 20 ఏళ్ళు మీకు గడిపిస్తాను. మీ దగ్గర వడ్డీ మాత్రం పుచ్చుకోను. ఇప్పుడు 2 లక్షలు ఇస్తే అప్పుడే మీ దస్తావేజ్ మీరు తీసుకోవచ్చు. చాలా సంతోషం సేట్. రాజా రఘుపతిరావు గారా? అవును, రాజా రఘుపతిరావు. నీ కొడుకుని 150,000 కొనడమే కాకుండా 100,000 రూపాయల నగలతో నా చెల్లెల్ని మీ కుటుంబానికి అర్పిస్తున్నా. అల్లారు ముద్దుగా పెంచుకున్న నా చెల్లెల్ని అరళ్ళు పెట్టారా? మర్యాద దక్క. ఇది నీ కొడుకు చదువు కోసం ఇస్తారన్న 50,000 రూపాయలు తీసుకో. పౌరుషానికేం లోటు లేదు. ఏనుగు చచ్చినా బ్రతికినా ఒకటే వీలు. భుజంగా, ఎవరి పేరు వింటే శ్రీపురం ప్రజలు భక్తి విశ్వాసాలతో నమస్కరిస్తారో వారి ఎదటే నన్ను అవమానిస్తావు కదూ. ఇప్పుడు మాత్రం నిన్ను గౌరవిస్తాను. గౌరవం పొందడానికి ఒక అర్హత ఉండాలి. ఇలాంటి వాటికి నేను దడిసేవాడిని కాదు. నీ ఆటలు నా దగ్గర సాగవు. వాగుడు కట్టిపెట్టు, లేకపోతే ఏం చేయగలవయ్యా? తలుచుకుంటే ఏమైనా చేయగలవు. కానీ బియ్యమే అడ్డు వచ్చింది. కయ్యం వస్తే కాలు దువ్వే బెబ్బులు ఈ భుజంగం. నీ బుద్ధి నీ పేరే చెబుతోంది. నువ్వు మనిషివి కాదు, విషసర్పారి. ఏమైందిగా? పగబట్టిన పాము కాటు వేసేదాకా నిద్రపోదని తెలుసుకోరా. కూరలు లాగి గరళం పిండే వ్యక్తులు కూడా ఉన్నారని మరిచిపోకు భుజంగం. నీ కూరలు లాగి ఎప్పుడో నీ గరళం పిండేశాను. ఇంకా ఎందుకు బోడి టీవీ జరీ కండువ? రాజా రఘుపతి భుజంగం, ఏ ప్రజల ముందు నన్ను అవమానించావో వాళ్ళ ముందే నీ చేత నా కాళ్ళు కడిగించుకుని ఈ కండువా నీ చేతులతోనే నా మెడలో వేయించుకుంటా. అలా తలపించకపోతే నా పేరు రాజా రఘుపతి రావే కాదు. అంతవరకు ఈ కండువా నా భుజ పేదే ఉండదు. రఘుపతి భుజంగం, ఈ రాజా రఘుపతిరావు శపథం. ఈ మాటని గుండెల్లో గుర్తుపెట్టుకు.
ఏమైంది? ఇంకా ప్రసవించలేదండి, చాలా బాధపడుతున్నారు. డాక్టర్, ఆడపిల్ల పుట్టింది కానీ అమ్మగారికి. డాక్టర్ ఏమైంది? మీరు ఒకసారి లోపలికి వెళ్ళండి. సుశీల, 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 నన్ను అన్యాయం చేస్తావు. సర్వస్వం కోల్పోయి ఇప్పటికే నేను జీవచ్చవాన్నయ్యా. నువ్వు కూడా లేకుండా నేనెలా? ఏనాడు మన పరువు ప్రతిష్టలు శ్రీపురం వీధుల పాలైపోయాయో ఆనాడే నేను చచ్చిపోయాను. సుశీల, మీరు మహారాజుగా తిరిగి సిరి సంపదలతో కలకాలం వర్తిల్లారు. మన శ్రీ నిలయం కళకళలాడుతూ ప్రకాశిస్తాను. అప్పుడే నా ఆత్మకు శాంతి. లక్ష్మి, ఎందుకు వచ్చావు? నీకు తెలియదా, నా భార్య చనిపోయిన కబురు అంది కూడా మా లక్ష్మిని పంపలేకపోయా. కన్నబిడ్డలా చూసుకున్న లక్ష్మి రావాలి, ఆమెను తీసుకువెళ్ళడానికే నేను ఇక్కడికి వచ్చాను. ఓహో, అక్కడే ఉండు. లక్ష్మి, నీ వదిన మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిందమ్మా. ఆఖరిసారిగా సుశీల మొహం చూస్తామని శవాన్ని అక్కడే ఉంచి ఆశగా వచ్చాను. అమ్మా, నువ్వు లేనిదే నేను అంత్యక్రియలు చేయలేనమ్మా. లక్ష్మి, నా వెంటనే బయలుదేరు. నేను మీ ఇంటికి రాను. మీరు వెళ్ళచ్చు. అడిగిన వారికి లేదనక, అర్పించిన ఓ ధర్మదాత ఎవరు నీ వారు కారు, ఎవరు నీ తోడురారు. సగముదేహమై నిలిచిన నీ దేవి రగిలే చితిలో రాలింది. పుట్టెడు మమతలు పండించు ఇల్లాలు పిడికెడు బూదిగా మారింది. ముత్తైదువుగా ముగిసిన సతిమేలు, ముత్తైదువుగా ముగిసిన సతిమేలు కృష్ణవేణిగా మిగిలింది. కృష్ణవేణిగా మిగిలింది.
శ్రేయస్సే మన శ్రేయస్సుగా భావించినందుకు, ధనానికన్నా మానవత్వమే మంచిదని తలచినందుకు, సత్యాన్ని ధర్మాన్ని ప్రత్యక్ష దైవాలుగా పూజించినందుకు ప్రతిఫలంగా నాకు దక్కిన వరం నాయన, నేను చేసిన పుణ్యమే నా పాలిటి శాపమైంది. ఒకనాడు నందనవనంలో సుందర భవనంగా వెలసిల్లిన ఈ సీనిలై ఈనాడు కటిక చీకట్లో శ్మశాన వాటికిగా మారిపోయింది. కన్న బిడ్డగా భావించి కంటికి రెప్పలా కాపాడుకున్న నా చెల్లెలు మీ మేనత్త, మీ అమ్మ చనిపోయినప్పుడు చూడ్డానికి రమ్మని నేను స్వయంగా వెళ్ళి కోరితే ఏమందో తెలుసా? నేను మీ ఇంటికి రాను, నువ్వు వెళ్ళొచ్చు అని సమాధానం చెప్పి రక్త సంబంధాన్ని కూడా తెలుసుకున్న మీ మేనత్త మొహం మళ్ళీ ఈ జన్మలో చూడగలవా? బాగా చెప్పావు బాబు. మీరిద్దరూ జాగ్రత్తగా, ఈనాటి నుంచి మన జీవిత ధ్యేయం ఏమిటో తెలుసా? నిద్రాహారాలు మాని రాత్రింబవళ్ళు కష్టపడి డబ్బు సంపాదించి మన ప్రాణ సమానమైన ఈ సీనిలయాన్ని తిరిగి సంపాదించాలి. పెద్దలు ఆర్జించి పెట్టిన పరువు ప్రతిష్టల్ని నిలబెట్టుకోవాలి. మీరేం భయపడకన్నా, నేను తలుచుకుంటే చీటికల్లో సాధిస్తా. అవునన్నా, ఏముండగా మీకెందుక భయం? బాబు, ఈనాటి నుంచి మన లక్ష్యం ఏమిటో ఒకసారి చెప్పండి. మరొక్కసారి చెప్పండి. మేము లైసెన్స్ తీసుకున్న కూలోలవరా? మా కళ్ళల్లో కారం కొట్టి సామాను మోసినవా? మరి పదిపోతే చదువుదా. చదువా? మన బుర్రకెక్కదు. కష్టపడి డబ్బు సంపాదించి పోయిన ఇల్లు సంపాదించాలి. అవును, మా ఇల్లు కనకాలం ఉందిగా, అందుకనే నేను మా నాన్న మా అన్నయ్య కష్టపడి డబ్బు సంపాదిస్తున్నాం. నానేమో పంపాగోడు పాగొట్టుకొని లైసెన్స్ కూలీనయ్యాను, నువ్వు కూలి చేసి ఇల్లు సంపాదిస్తావు అన్నమాట. నాకంటే నువ్వే తెలివైన వాడివిరా. నీకు కిటుకు చెబుతారా? ఏం తంతన అంటే, రైలు రాగానే నటుక్కు నెల్లే సామాన్యతకు చటుక్కు నెట్టే పెట్టుకోవాలి. నీకెంత కావాలి అని అడిగితే నీ ఇష్టం బాబయ్య అని. డబ్బిచ్చేటప్పుడు మాత్రం నాకు ఇంతే కావాలని లయ చూసుకోవాలా? తెలిసిందా? అది గురువు.
అమ్మా ఊరుకో అబ్బా ఊరుకో. చిరుకులే వాగులై ప్రవహించినట్టు
మన సంపాదన కూడా ఇలాగే దినదినం పెరుగుతుంటే మన ఆశయం తప్పకుండా నెరవేరుతుంది. బాబు అదండి బాబు కాళ్ళు గారు కుదురుగా అయిపోయాను కదా. అమ్మా జయా అన్నయ్య ఇంకా రాలేదా అమ్మా? లేదు నాన్న. వంట పూర్తయిందా? ఇదిగో అయిపోతుంది నాన్న. త్వరగా కానీ వాళ్ళు వచ్చే వేళని అటు తప్పుకోండి. ఉపాయం వస్తున్నాడు, అపాయం కలగవచ్చు, అటు తప్పుకోండి. చెల్లమ్మా ఆకలి మండలతో పొగలు కక్కి కళ్ళు బయలు గమ్మే కాస్త అన్నం పెట్టమ్మా. చక్రవర్తి నాన్న మీరు ఇక్కడే ఉన్నారా? ఇదిగోండి నా సంపాదన 23 రూపీస్ అంటే 23 రూపాయలు మాత్రమే లెక్కబెట్టుకోండి. అడుగున పడిందిగా అందుకోవడం కొంచెం ఆలస్యమైంది, క్షమించండి. పక్కదో ఉందిగా మర్చిపోయాను. నాకు గుర్తుంటుందిలే. ఈరోజు మర్చిపోకూడదా నాన్న? ఆకలి వేస్తుంది అన్న. అన్నయ్య రావద్దు. అన్నయ్యకు ఆకలికి స్నేహమా? నేను తట్టుకోలేను, ఆకలి ఆవురు ఆవురు అంటుంది. ఒరే చక్రవర్తి మర్చిపోయావా? ఈ ఇంట్లో ఏం చేసినా మీ అన్నదమ్ములు ఇద్దరు కలిసే చెయ్యాలి, భోజనం కూడా కలిసే చెయ్యాలి. అరుగా ఏం చేశారు? రాజాధిరాజ రాజమార్తాండ రాజగంభీర శ్రీ 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 రాజా రఘుపతి సుపుత్ర రాజశేఖర చక్రవర్తి బహుపరాక్ బహుపరాక్. శేఖర చక్రవర్తి ఏమిట్రా? నీకు తెలియదులే అన్నయ్య, ఏ పని చేసినా ఇద్దరూ కలిసే చేయాలని నాన్నగారు ఇప్పుడే చెప్పారు. అందుకే నీ పేరు పక్కన నా పేరు పెట్టుకున్నాను, రాజశేఖర చక్రవర్తి. రాజశేఖర చక్రవర్తి బహుపరాక్. అన్నయ్య ఇంతకు హనుమంతులా ఎత్తుకొచ్చావు, సంజీవ పర్వతమా? సంజీవ పర్వతమే. అన్న ఏం బాబు తొందరగా రావాలి, ఇటు చూడండి. బాబు దీన్ని చూస్తుంటే మన సీరిలయం మన చేతికి వచ్చినంత సంతోషం అయిందిరా. ఏనాటికైనా దీన్ని సంపాదించుకోవాలన్న పట్టుదల రెట్టిపై. మీరు మాకు చిన్ననాడు చెప్పిన మాటలు ఎన్నటికీ మర్చిపోలేను నాన్న. మర్చిపోవడమా? అసంభవం అన్నయ్య. నన్ను చక్రవర్తి చక్రవర్తి అని పిలుస్తుంటే నాలో శ్రీనిలయం శ్రీనిలయం అని ప్రతిధ్వనిస్తుంది నాన్న. పదండి భోజనాలు చేద్దాం. నాన్న మీతో రెండు ముఖ్యమైన విషయాలు మాట్లాడాలి. న్యాయవాది ఏదో వాదిస్తున్నట్టున్నారు, విచారణ ప్రారంభమైనట్టుగా నేను భావిస్తున్నాను, నేరస్తులను హాజరుపరచవచ్చున్నా. ఎలాగన్నాయా? నాన్న చెల్లాయి పెళ్ళిడికి వచ్చింది, కలవాళ్ళ సంబంధం చూసి పెళ్లి చేయాలి. కలవాళ్ళ సంబంధం చేస్తే నాకు జరిగిన అవమానమే నీకు జరుగుతుంది. భలే భలే అద్భుతం అమోఘం, న్యాయాధిపతుల తీర్పుకి అప్పీలే లేదు. నాన్న గైడ్ పనిచేస్తున్నాడు కదూ, వాగుడు మరీ ఎక్కువైంది. ప్లాట్ఫామ్ మీద ఎవరైనా కనిపిస్తే చాలు, జేబులు కొట్టే వాళ్ళ వెనకాల పడుతున్నాడు. అబ్జెక్షన్ అబ్జెక్షన్. యువర్ ఆనర్ న్యాయాధిపతుల సమక్షంలో జేబులు కొట్టేవాడిని నన్ను ఘోరంగా అవమానించిన దుఃఖాలు. ప్రతిపక్షం వారికి కఠిన శిక్ష విధించవలసిందిగా మనఃపూర్వకంగా ప్రార్థిస్తున్నాను. నాన్న వీడి స్వదం మరీ ఎక్కువైంది, మరో ఉద్యోగం చూసుకోమని చెప్పండి. మరొక ఉద్యోగమా అన్నయ్య? గైడ్ అంటే అసలు అర్థం ఏంటో తెలుసా? ప్రజా మార్గదర్శి. మహాత్మా గాంధీ భారతీయులకు ఎలా దారి చూపించాడో పొరుగురి యాత్రికులకు ఈ చక్రవర్తి ఎలా దారి చూపిస్తున్నాడు. నీది ఉంది పెద్ద ఉద్యోగం, ఇంజనీర్. ఇంజనీర్ నువ్వు మహా సంపాదిస్తే నెలకు 300, అది నెలకు ఒకే ఒకసారి వస్తుంది. మన రాబడి చిల్లర కొట్లాండి, లిమిటే లేదు.
నెలకు 30 రోజులకు 30 రోజులు సంపాదిస్తూనే ఉంటాను. చదివితే చాలు. రేడియోలాగా వాగుతున్నాను అన్నయ్య. మన ఇంట్లో రేడియోలని కొరత నేను తీరుస్తున్నాను. నువ్వు ఎందుకు అనుకోకుండా ఇట్లా అయితే నిన్ను పిచ్చాసుపత్రికి పంపించాల్సిందే. నన్ను పిచ్చాసుపత్రిక? న్యాయాధిపతి, ఈ న్యాయవాది, ఈ చక్రవర్తిని పిచ్చివాడున్నాడు కాబట్టి ఈ భోజనాల కోర్టు నుంచి వాకౌట్ చేస్తున్నాం. అంటే వెలుపలికి పోగుతున్నాము. అన్నయ్య గడ్డ పెరుగు. పెరుగు గడ్డ పెరుగు. ఇవరానే చిన్న విన్నపం. గడ్డ పెరుగు గడ్డు సమస్య అయింది కాబట్టి వెలుపలికి వెళ్ళే ప్రయత్నాన్ని ఉపసంహరించుకుంటున్నాను. ఇటువంటి కైన్ పర్మిషన్. చెల్లమ్మా గడ్డ పెరుగు త్వరగా వడ్డించమ్మా. కేంద్రంలోకి వెళ్ళి పూజరైన అన్నగారికి నీ చెల్లి. చెల్లెలు నచ్చు చెల్లెలు చెల్లెలు. Thank you.
ಕೇಳಿಸದೆ ಹಲೋ ಇಂಜಿನಿಯರ್ ఎవరు మీరెవరు అబ్బా మీరా ఇక్కడికి వచ్చావు మీరెందుకు వచ్చారు ఇది నా ఆఫీస్ ఇది మన ఆఫీస్ ఏ ఒళ్ళు తిమ్మిరిగా ఉందా ఏ పళ్ళు తీటగా ఉన్నాయా అనవసరంగా వాగావంటే మెడ పట్టుకుని బయటికి వెళ్తా మీరు ఊరికే నోరు పారేసుకుంటే నేను నోటి తయా వన్నా మరి బాయ్ బాయ్ ముందే తెలిస్తే గౌరవించేవాళ్ళా అగౌరవించేవాళ్లను గౌరవించడం నా చేత కాదు నేను రాజా రఘుపతిరావు గారి అబ్బాయి ఎవరబ్బాయి అయితే నాకే నాన్న నిన్న తరివి తరివి కొట్టారని చెప్పానే ఆ ఘనుడైనా నేనా మీరే పద్మా శేఖరు మాట పడే రకం కదమ్మా రత్నం లాంటి కురడు ఇట్లాంటి అల్లరపల్లంటే నాకు గిట్టవు అసలే నా కోపం సార్ శేఖర్ మహాశయ అమ్మాయిల దగ్గర కాస్త అనకుగా ఉండడం నేర్చుకోండి ఎందుకైనా మంచిది శేఖర్ మా అమ్మాయికి పెంకితనం కొంచెం జాస్తి ఏమనుకోవద్దు పద్మా రావడం ఆడవాళ్ళ మీద కక్ష కట్టిన ఏ మగవాడు జన్మలో నగ్గలేదు మేము తలుచుకుంటే మగ మహారాజుల చేత పాదాలు కూడా పట్టించుకోగలం సార్ ఎంతంత గౌరవైనా కాంతాదాసులే నేను ఈ పప్పులు మన దగ్గర పడుకో ఎంత పపై తరుకుతాయితే మాత్రం నాకు లెక్క నేను అమ్మాయి గారు నన్ను పెద్ద ఎరికాటంలో పెట్టేశారు మీ నాన్నంటూ నటించలేకపోతున్నాను నన్ను క్షమించండి అంత మాట అనకండి పెద్దవారు నేను మీ బిడ్డలాంటిదాన్ని తండ్రి అంటే తప్ప రెండు విడిపోయిన కుటుంబాలను కలిపే మంచి కార్యంలో మీ సహాయం కోరాను మధ్యన జారిపోయారా మన పని హుడక్కే మీ మాట కాదనలేకపోతున్నాను మీ నాన్నంటూ నటించలేకపోతున్నాను సరే కానివ్వండి మమ్మీ అర్జెంట్ తొందరగా రావాలి అబ్బబ్బబ్బా ఏమిటి అరుపులు అన్నావు అంటావు నాకు తెలుసు నేను సాధించిన కార్యం నువ్వు వింటే ఉబ్బి తబ్బిబ్బైపోతావు ఏమిటి చెల్లయ్యా ఘన కార్యం ఏముంది రాజా రఘుపతిరావు గారు సుపుత్రుడు శేఖర్ బావా అతన్ని చూశాను నిజంగా భలేగా ఏడిపించాలే నా కాళ్ళు పట్టించుకుంటానని ప్రతిజ్ఞ చేశాను గుడ్ ఇప్పుడు నువ్వు నిజంగా నా చెల్లయ్య అనిపించావు ఏం పద్మ నీకేమన్నా మతిపోయిందా బియ్యానికి ప్రయత్నిస్తుంటే కయ్యం తెచ్చిపెట్టుకుంటావా అమ్మా నువ్వు ఉత్త పూర్వకాలపు మనిషి కయ్యం పెట్టుకున్నప్పుడే బియ్యం బలపడుతుందమ్మా అవునమ్మా ఏడిపించే పిల్లనే వెంటాడాలని చూస్తారు కొందరు బావ ఈ శాఖలో చేరిన మనిషేనని పసిగెట్టా కొంప తీసి నిన్ను గుర్తుపట్టలేదు కదా అలాగే జరిగితే మన ఆశంతా నిరాశ అవుతుంది నీకు భయమేమక్కర్లేదమ్మా నేను ఫలానా అని తెలియకుండానే బావను పల్టీలు కొట్టిస్తున్నాను ఏం చేస్తావో ఎలా సాధిస్తావో నాకు తెలియదు మా అన్నయ్యకి జరిగిన అవమానం గురించి మీ నాన్నగారు బెంగపడి మంచం పట్టారు ఏమైనా సరే మన అబ్బాయిని అమ్మాయిని రఘుపతి బావగారి కుటుంబానికి అర్పించాలి అప్పుడే నా ఆత్మ శాంతిస్తుంది అని వారు ప్రాణం విడిచారు ఎందుకమ్మా కన్నీరు నేనుండగా నీకేం భయం లేదు నాన్న కోరికను త్వరలోనే తీరుస్తాను సరేనా నా బంగారు తల్లి లక్ష్మి లక్ష్మి తల్లి పిల్లలు అందరూ ఒకే చోట ఉన్నారా మీ దయవల్ల తండ్రి దూరం అయ్యాడుగా పద్మా ఏంటి అంటుంది అది కాదు తాత చెల్లయ్యన్నది తండ్రి లేని బిడ్డలు అయ్యాం కదా అని ఓహో అదే చూడు లక్ష్మి మన పద్మకు బ్రహ్మాండమైన సంబంధం చూచాం
కుర్రాడు డాక్టర్. ఆయన చేత ఏమైనా ఆపరేషన్ చేయించుకుంటావా తాతయ్య? నేను నిజమే చెప్తున్నాను, ఆ డాక్టర్ మాత్రం చేసుకోను. వాళ్ళు ఎప్పుడు బిజీ వేయటమని వాసన. నేను ఇంజనీరింగ్ చేసుకుంటాను తాతయ్య. అదే సంగతి, ఇకనే అలాంటి సంబంధం కూడా వాడు సిద్ధంగానే ఉంది. ఇంజనీర్ అయితే మరీ మంచిది, మార్కెట్ తక్కువ. ఇప్పుడు పద్మపల్లి తొందరగా వచ్చింది మామయ్య. అమ్మా లక్ష్మి, మా కుటుంబంలో ఆడపిల్లలకు 16 ఏళ్లు దాటకుండా పెళ్లి చేయడం ఆచారం. నా కొడుకే ఉంటే నా మాట కాదనేవాడా? నా మీద మీకు ఏ మాత్రం గౌరవం ఉన్నా సరే కిక్కులు మనకూడదు. తాతయ్య కంటే మన శ్రేయస్ కోరే వాళ్ళు ఇంకెవరుంటారమ్మా? తాతయ్య, నా పెళ్లికి మా అమ్మ ఇష్టంతో ఏం పని లేదు. మంచిగా చూసి వాళ్ళకి కబురు చేయి, మరీ వచ్చేద్దాం. లక్ష్మి, నా మనవరాలు పెళ్లి కొడుకు ఎలా ఉంటాడో వాడతో కూడా పెళ్లి ఒప్పుకుంది. నా బంగార పల్లె, నా బంగార పల్లె, నా బంగార పల్లె. ఏమిటి ఇదంతా? తాతయ్యకి ఎలా పాట నేర్పాలో నాకు తెలుసుగా, నువ్వు ఊరుకో. ఏ అప్పన్న గురు, ఇక నిలబడ్డావు? ఏ చక్రవర్తి, నా నాన్ననేదా మే టైం కొచ్చేస్తాదని. గురు చూడు, నువ్వు నా గురువు అని చెప్పుకోవడానికి నాకు సిగ్గుగా ఉంది. ఏంటర్థమేంటి? ఈ మెయిలు ఈవేళ రావాల్సింది కాదు, నిన్న రావాల్సింది, ఈవేళ వస్తుంది. అంతేనంటున్నా కరెక్టే. మిస్టర్ కోదండం ఫ్రమ్ బెంగళూరు, రిటైర్డ్ జడ్జ్, నో యూస్. సూరి భాస్కర్ రావు, విజయపూర్ రాణి, సీరియలయం 2 లక్షలు, మహారాణి మహారాణి, దయచేసి 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 మహారాణి దయచేసి. ఈ మాఫలను పట్టుకోద్దు కండి. నా పేరు చక్రవర్తి, ఈ ప్లాట్ఫామ్ గైడ్ని. ఇలా చూడండి, తాము పోటీ మహారాణులు పెట్టలే నేను మోసుకుంటాను. దయచేసి ఈ విషయం మాత్రం ఎక్కడ చెప్పకండి. మీ పోటీ మహారాణులంతా రాణి విహారంలోనే విహరిస్తుంటారు, అక్కడికే తీసుకెళ్తాను. ఏమండి తమది హైదరాబాదా? హైదరాబాద్ అయితేనే బెంగళూరు అయితేనే రెండు ఒకటి. తమ కోసం కారు ఏదైనా వస్తుందండి? కార్లు నమ్ముకోవడం కన్నా కాళ్ళు నమ్ముకోవడమే ఉత్తమం. ఓహో, ఇంత చిన్న వయసులో ఎంత గొప్ప వేదాంతం. రండి, తమని అక్కడికే తీసుకెళ్తాను. దయచేసి దయచేసి తప్పుడు తప్పుకోండి, మహారాణి గారు చాలా తప్పుకోండి. బీసీటీ ఏమనుకోకండి మహారాణి, ఈ గురక ఇక్కడ కంటిన్యూటీ మ్యూజిక్, అంటే నిలయ విద్వాంస నేపథ్యగాను. ఎక్స్క్యూజ్ మీ, ఎవయో ఏడుకొండలు యగదిగా అలా చూస్తున్నాం. ఏమీ లేదు, పెట్టి అక్కడ కొట్టుకొచ్చావు. నీ యదో బుద్ధి పోలిచావు కాదు, పెట్టగాదయ్యా విజయపూర్ రాణి. రాణియా? మొహం చాటంత అయిందా? పేరుకు రాణి విహారం, ఇక్కడ ఇంతవరకు ఒక రాణి కూడా విహరించలేదు. చూసావా, మనం మహారాణిని తీసుకొచ్చేసాం. తీసుకొచ్చావా? చూడు, వారికి రూమ్ కావాలి. నీ హోటల్ ఏ క్లాస్ రూమ్ ఏది? ఆ రూమ్ నెంబర్ 105, అటాచ్డ్ బాత్రూమ్, 24 గంటలు వాటర్. ఓ మేనేజరు, మేనేజరు. ఏమిటయ్యా ఎలాగొచ్చావు? నయం టవల్ తోటి వచ్చాడు. ఏమిటయ్యా అన్యాయం, సహల్లో నీళ్ళగిపోయినాయి, కళ్ళు మండిపోతున్నాయ్యా. బకెట్లు నీళ్ళు నేను పంపిస్తాను, కానీ రాక రాక ఒక రాణి వచ్చింది బాబు, నా హోటల్ పరువు కాపాడు బాబు. నీ పొలం మండిపోను, ఇప్పుడు నా గట్టి ఏమిటయ్యా? నీ గట్ట సాయంకాలం 5 గంటలకు నీళ్ళు వస్తాయి, అంతవరకు తవ్వుతూనే ఉండు, తెల్లగా దొరలా తయారవుతావు. అలా చేయి బాబు, అలా చేయి, అలా చేయి, అలా చేయి బాబు. చక్రవర్తి, ఏమిటయ్యా ఇది? అన్నే అడ్వాన్స్. నీకు బుద్ధి లేదయ్యా, ఎవరన్నా మహారాజుని మహారాణుని అడ్వాన్స్ అడుగుతారా? రాణిగారి కోపం వచ్చిందంటే చెక్కు రాసి నీ మొహాన టక్కున పడుతుంది. అలాగే బాబు, తెలియక అడిగాను. స్వాగతం, సుస్వాగతం. అది ఒట్టి పెట్టి కాదురా, మహారాణి గారి పెట్టే. ఆ పెట్టిని ముట్టుకోవడానికి పెట్టి పుట్టాలి ఫుల్ గో. ఆ హక్కు నా ఒక్కడికే ఉంది. ఏమంటారు రాణి? పెట్టి సొంతం కాదు, ప్రాణమూ సొంతం కాదు. చచ్చిన తర్వాత 7 అడుగుల చోటు మాత్రమే ఈ శరీరానికి సొంతం. ఎంత గొప్పగా సెలవిచ్చారు, దయచేయండి దయచేయండి. వీరు రాణి గారు, విజయపురం మహారాణి గారు. నమస్కారం అమ్మా. ముందు పడు లేవు, ఎవరు రాలగొట్టారండి? అదే, ఎవరు రాలగొట్టలేదండి, భోజనం రాళ్ళు. ఈ హోటల్లో 2 పూటలు భోజనం, 2 పళ్ళు ఊడిపోయాయి. పది బాగా చేసేసారే, రండి రండి రండి, దయచేయండి దయచేయండి. మీనా, ఈ చీర బాగుందా? బాగుంది. ఓహో, ఇంజనీర్ గారా? అవును. ఎప్పుడు వచ్చారు? ఏం కనిపించడంలా, ఇప్పుడే వచ్చాం. పద్మ, ఎవరే పురుష పుంగవులు?
మహాఘాటుగా సమాధానం ఇస్తున్నారు. మా తాలూకేలే. తాలూకా లేదు, జిల్లా లేదు. ఆడవాళ్ళు ఇటువంటి పనులు చేయటం నాకు అసలే ఏమవుతుంది? కోపం. అసలు ఇక్కడికి నీకోసం కాదు, అసలు నీతో మాట్లాడమే నాకు ఇష్టం ఉండదు. మీ నాన్నగారిని పిలువు. అయితే ఇంతవరకు ఎవరితో మాట్లాడారు? మీనా, వీరికి ఆడగాలంటే అసలే పడదు. చూసావుగా, జాగ్రత్త. త్వరగా మీ నాన్నగారిని పిలువు. కూర్చోండి. థ్యాంక్ యూ. కంగారు. అవునవును అవును. నెమ్మదిగా కాస్త నెమ్మదిగా తెస్తే నీ సొమ్మే పోయింది. వేడి చల్లారిపోతుంది. కూర్చో. ఏం జరిగింది? ఏమిటమ్మా? అరే ఏం లేదండి, మీ అమ్మాయి కాలు ఈయన పట్టుకున్నారు నాన్నా. ఆ రోజు శపథం చేశానుగా, ఆడది తలుచుకుంటే మహారాజుల చేత కూడా కాళ్ళు పట్టించుకోగలదని. ఇప్పుడు అదే జరిగింది. మా అమ్మాయి పెంకి కట్టమని నేను ఎప్పుడో చెప్పానుగా, అన్నంత పని చేసింది. జరిగింది ఏదో జరిగిపోయింది. చూడు, ఆడపిల్ల కాళ్ళు పట్టుకునే అదృష్టం అందరికీ లభిస్తుందా? యువర్ లక్కీ బాయ్. ఉండండి సార్, మీరు మరీను. మీద పడలేదు చక్రవర్తి. ఏమిటిది? క్షమించండి, ఇది కాదు, పడ్డాను నేను. అయ్యో పాప, ఎంత దారి. విజయపూర్ మహారాణుల వారికి విజ్ఞానము, ఏమి నా అజ్ఞానం. విజయపూర్ మహారాణుల వారికి ప్రాతకాల వదనము. అందుకున్నాం అందుకున్నాం. ఆహా, ఏమి ఆ టీవీ? టీవీ అంటే టీవీ ఇది కదా టీవీ. రాణి, ఏమి అడగవచ్చా? ఒకటి అడగవచ్చా? మీరు ఏదైనా సినిమాలు నటించారా? ఈ ప్రపంచమే ఒక రంగస్థలం, దానిలో మనమంతా నటులం. ఇంత లేత వయసులో వేదాంత పరంగా ఎంత తీయగా సెలవిచ్చాను. ఒకనాడు వివేకానందుడు, ఈనాడు విజయపూర్ రాణి. ఒక్కొక్క మాట ఒక్కొక్క చెరుకు తునక, అది అనకాపలేదు. మీరు అచ్చం గీతాంజలిలా ఉంటేను, ఆవిడ మనకేమని చుట్టావా? ఎవరికి ఎవరు చుట్టాలు? మళ్ళీ మొదలా. ఈ దేహమే సందేహం. నా నీ నీ నా ఏవి లేదు, అంతా మాయ. ఈ చుట్టాలనే వాళ్ళంతా దొంగలు. పాణిముత్యం లాంటి మాట సెలవిచ్చారు, కానీ మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. చూశాను 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 చూశాను. బహుశా వెనక జన్మలో చూసి ఉంటారు. జీవికి జన్మకు, సూర్యుడికి ఎండకి ఉన్న సంబంధం ఎలాంటిదో, అలాగే జీవి జీవికి జన్మ జన్మకు ఆ బంధం ఉంటూనే ఉంటుంది. జీవి జీవికి జన్మ జన్మకు, అర్థం కాలేదు కానీ బ్రహ్మాండం. మహారాణి, మన కోట ఎక్కడుంది? ఎన్ని ఫిరంగులు, ఎన్ని స్వరంగాలు, గజములు ఎన్ని, అశ్వములు ఎన్ని, లొట్టిపెట్లున్నాయా, భటులు ఎంతమంది? అది మాత్రం అడగవద్దు, అది మాత్రం అడగవద్దు. చిత్తం చిత్తం. మహారాణి, మనకు పరిణయమైందా అంటే పెళ్ళయిందా? అది మాత్రం అడగవద్దు. అడగదు అడగదు, అడగనంటే అడగను, అడగనే అడగదు. ఎందుకు వచ్చాను? ఏమి ఉంది రాణి? చిన్న కానుక, నన్ను కరుణించి స్వీకరించండి. ఏమిటది? ఏమిటది? ఇది కూడా లేదా? ఎంత మాయితం. ఇది ఒక పువ్వు, ముద్దబంతి పువ్వు. రాణి, మీరు మూగమనిషి సినిమా చూశారా? ఆ సినిమా చూసిన మరునాడే నాటారు ఒక బంతి మొక్క. ఇన్నాళ్లకు తొలి పువ్వు పూసింది, ఎంత చక్కగా. చంద్రుడికి ఒక నూరు పోగన్నట్టు ఈ పేదవాడు తన హృదయమైన ఈ పుష్పాన్ని మీకు సమర్పిస్తున్నాడు. స్వీకరించండి.
ఆశ్చర్యంగా ఉందే, నాకు ముద్దబంతి పువ్వులు ఇష్టమని నీకెలా తెలుసు? తెలుసు రాణి. మీరన్నట్లు పూర్వజన్మలో నేను గుంటూరు పరిపాలిస్తున్నప్పుడు గుర్రం మీద గుడివాడ పోతూ బెదవాళ్ళు మిమ్మల్ని కలిసి కాకినాడలో ఈ ముద్దబంతి పువ్వు ఇచ్చినట్టు గుర్తు. ముద్దబంతి పువ్వులో మూగ కళ్ళ ఊసులు ఎనక జనమ బాసలు ఎందరికీ తెలుసులే. ముద్దబంతి పువ్వులో ఓ చక్రవర్తి పూర్వజన్మ గుర్తుకొస్తుందా? రాణి రాణి పాడకు, నేను భరించలేను. బాధగా ఉందా మహారాణి? నాకు అలాగే ఉంది. కాదు, విపరీతమైన ఆకలిగా ఉన్నా. ఆకలిగా ఉందా? మీకు ఆకలిగా ఉందా? మహారాణి గారికి ఆకలి, విపరీతమైన ఆకలి. చక్రవర్తి మహారాణి వారి నోటి నుంచి ఆగలిన తర్వాత కూడా ఇంకా నువ్వు బ్రతికే ఉన్నావా? మహారాణికి హోటల్లో ఉన్నవన్నీ వన్ బై వన్ వస్తాయి, కావాలంటే కిచెన్ దగ్గరికి తెప్పిస్తాను. మేనేజర్, మహారాణి గారికి ఆకలి. మేనేజర్, ఆకలి ఆకలి. ఎవరికయ్యా? నీక నాకదయ్యా. మహారాణి గారికి ఆకలి. బాయ్, వినండి, అంత జాగ్రత్తగా వినండి. మేనేజర్, నోట్ చేయి, నోట్ చేయి. ఆమ్లెట్స్, పెసరెట్స్, కట్లెట్స్ అన్ని ఫ్రెష్గా ఉండాలి. వెజిటబుల్స్ ఫ్రెష్. ఒక కోడి, ఒక మేక తలకాయ, నాలుగు కాళ్ళు, దాని గుండెకాయ, తోక రాసుకో, తోక తోక కూడా. అప్పుడు కాచిన నెయ్యి, ఇప్పుడు పెట్టిన గుడ్డు ఫ్రెష్. ఇంకా రాణిగారు సైన్యం కూడా తిరుగుతుందా? ఫిరంగులు కూడా పట్టుకొస్తున్నారు నేను ఎత్తినేద్దామని. ఏ మనిషివయ్యా నువ్వు? ఓహో, ఒక్క మహారాణి ఇన్ని ఐటమ్స్ ఎలా తింటుందన్నా నీ సందేహం? వాళ్ళు మనలాగా ఆవులు ఆవులు మన తిండ్రయ్యా. ఒక్కొక్క ఐటమ్ నైస్గా అలా 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 రుచి వదిలిపెట్టేస్తుంటారు. చూడు, గధవ వంట మాత్రం చెయ్యొద్దు, అన్ని ఫ్రెష్గా ఉండాలి. ఓకే. కామిన్ కామిన్. మహారాణికి నమస్కారం. పేరు ఏడుకొండ. ఈ హోటల్కి జనరల్ మేనేజర్. 500 రూపీస్ పర్ మంత్. బేరస్ తోటే పంపిస్తే బాగుండదని నేనే స్వయంగా తెచ్చాను విందు భోజనం. అయిందా ఉపన్యాసం? మహారాణి ఆలస్యంగా తెచ్చినందుకు గాను ఇతనికి కఠిన శిక్ష విధించండి. అంటే బిల్లులో సగం కట్. నోరు మూసుకుని వడ్డించు. మహారాణి ఘమఘమ వాసనలతో నోరు ఊరుతున్నది, విందు భోజనం తిందుమా? ఏకో నారాయణ. మరి నాకో మహారాణి. మేనేజర్, ఇందులో చికెన్ ఏది? ఇంకో ఇదేనా? ఏమిటిది? కోడి. కోడ? ఫ్రెష్గా తెచ్చాను. వెరీ ఫ్రెష్? వెరీ వెరీ. మరి అవి అన్ని ఫ్రెష్గా తెచ్చా. కవలూరు వంకాయ, కొత్తిమీర, కరివేపాకు, ముల్లంగి, పచ్చిమిరపకాయ, దాసించే. మరి బియ్యం, బెండకాయలు, మరి టమాటా, బంగాళాదుంపలు, అన్ని అన్ని ఫ్రెష్. గుడ్డు కూడా ఇప్పుడే పెట్టింది, అందుకే వేడిగా ఉంది. చక్రవర్తి, ఏమిటి గోళ? ఉండండి మహారాణి, వీణ్ణి నేను విచారిస్తాను. రే మేనేజర్, పచ్చివి బతికినవి తెచ్చేవేమిరా? వంట చేయొద్దన్నావు కదరా. గధవ వంట చేయొద్దన్నాను కానీ వంటే చేయొద్దన్నానా? రాస్క్, నువ్వు రాణిగారిని అవమానించినందుకు కాను. నీ కాలు కోసి ఇలా తీసి దాని మీద నువ్వు చేసిన తప్పు రాసి నీ రిసెప్షన్లోనే పెడతాను. రిసెప్షన్లో పెడతావా? అవును. కోపస్తే పొయ్యిలో పెడతాను. రేయ్, కోరమిసాలు ఏడుకుండాలంటే కోళ్ళు కుక్కరొక్కేయాలి రా. కప్పమోహం నాది కప్పమోహమా? వీడి పెద్ద అవమానముదుడు త్వరా ఉడత మోహమా. రేయ్, నువ్వు చేసిన ఈ తప్పుకు ఇదే నీకు శిక్ష. ఇది శిక్ష? ఇది శిక్షరా? అవునరా, ఇది నీకు శిక్ష. నీ తాత చెప్పు. రే మేనేజర్, నీకు తలం రాలిపోతానరా. ఇదిగో రా, నీకు అత్యంత రాస్తాను. అచ్చే, ఈ వంకాయతో కొట్టానంటే నీ ముక్కు ములక్కడ అవుతుందిరా. అరే, ఇంట్లో కొట్టానంటే నీ తలకాయ తాటకాయ అవుతుందిరా. మరే చక్రవర్తి, ఏమిటి యుద్ధం? ఎందుకు అజ్ఞానం? నా తప్పు ఏమి లేదమ్మా, చెప్పినట్టు చేశాను. ఫ్రెష్గా తెమ్మన్నాడు, ఫ్రెష్గా తెచ్చాను. ఫ్రెష్గా తెమ్మన్నాను, ఫ్రెష్గా తెచ్చాట. పరమానంద శిష్య. రే,
ఇక్కడ నేను జనరల్ మేనేజర్ రా. 500 రూపీస్ పర్ మంత్. 500ఆ? రాణిగారి దాసీకి 700 రా. చిమా ఇచ్చాడు మర్యాద రా. నమస్తే. నమస్తే. మీరు నాకు ఫోన్ చేస్తారని కల్లో కూడా అనుకోలేదు. నేను మెలకుగా ఉండి కూడా ఎలా ఫోన్ చేశానో నాకే తెలియదు. ఆ రోజు మీ చేత నా కాళ్ళు పట్టించుకున్నాను. నన్ను క్షమించరు? ఎందుకు? మీ కాలు పట్టుకున్నప్పుడే నా నషాణానికి షాక్ తగిలింది. అప్పటి నుంచి నా మనసు అలా అలా గాలిలో తేలిపోతుంది. అప్పా, ఇదేమైనా జబ్బేమో. జబ్బే అనుకుంటాను. ఆడపిల్లలంటేనే గిట్టని నాకు. ఆనాటి నుంచి మిమ్మల్ని ఏకాంతంగా చూడాలని, మనసు విప్పి మాట్లాడాలని నాకెంతో ఇదిగా ఉంది. అప్పా, ఈనాటికి నా కలలు ఫలించాయి. మొగ్గ తొడగందే పువ్వు పుయ్యదు. పూస్తేనే గాని ఫలించదు. మనం ఇంకా ప్రథమ ఘట్టంలోనే ఉన్నాంగా. చక్కడికి వెళదామా? కాస్త పరిచయం అయితే చాలు మీ మగవాళ్ళకి. ఆడవాళ్ళ మనసుకే పగ్గాలు వేస్తారు. ఆ తర్వాత మీకు పట్ట పగ్గాలుండవుగా. చాలండి దొంగచూపు. పదండి. పద్మ, నిన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చానో చెప్పనా? చెప్పండి. చెప్పండి. నీకేటొచ్చా? ఓ, అయితే పద్మ, నువ్వు స్విమ్మింగ్ డ్రెస్ వేసుకుని జలసుందరిలా ఈ నీళ్ళల్లో ఈదుతూ ఉంటే నీ సొగసు కళ్ళారా చూడాలని ఎంతో ఆశగా ఉంది. నిజంగా? ఇదిగో ఒక్క క్షణంలో వచ్చేస్తా. పద్మ, తొందరగా రావాలి. వస్తానన్నానుగా. ఏమిటండి? ఆనాడు శ్రీకృష్ణుడు ఎంతో మంది గోపికల చీరల్ని దొంగిలించాడట. ఈనాడు ఈ అభినవ కృష్ణుడు ఒక్క పద్మ చీరను మాత్రమే దొంగిలించి ఇంటికి చెక్కేస్తున్నాడు. ఏమనుకున్నావు? ఎంతైనా ఆడవాళ్ళు ఆడవాళ్లే, మగవాళ్ళు మగవాళ్ళే. బుల్లమా, ఓ బుల్లమా, ఇగో ఇగో చిన్నది బుల్లెమ్మ, సిగ్గెందుకు లేవమ్మ, సన్నీట స్నానాలు చాలమ్మ, అమ్మా నీ తక్కిలిగింతన్న కందించగదావమ్మ. చిన్నది బుల్లెమ్మ, సిగ్గెందుకు లేవమ్మ, సన్నీట స్నానాలు చాలమ్మ, అమ్మా నీ తక్కిలిగింతలు నా కందించగదావమ్మ. చూసి రంగులు చూసి, పొంగులు చూసి, రంగుల పొంగుల రంగులు చూసి, మనసేమో అంటుంది మత్తెక్కి పోతుంది, మనసేమో అంటుంది మత్తెక్కి పోతుంది, ఒళ్ళ జిల్లంటుంది. బుల్లెమ్మ బుల్లెమ్మా, ఇగో ఇగో చిన్నది బుల్లెమ్మ, సిగ్గెందుకు లేవమ్మా,
సన్నిట స్థానాలు చాలమ్మ అమ్మా నీ తక్కిని గింతలు నాకందించగరావమ్మ చక్కని దానా తిక్కని దానా తక్కని చిక్కని చెక్కిలి దానా వేడుకలే తీరుస్తా మూడు ముళ్ళు వేసేస్తా వేడుకలే తీరుస్తా మూడు ముళ్ళు వేసేస్తా మోమాటం ఎందుకు రావే బుల్లెమ్మ బుల్లెమ్మ ఇగో ఇగో చిన్నారి బుల్లెమ్మ సిగ్గెందుకు లేవమ్మ సన్నిట స్థానాలు చాలమ్మ అమ్మా నీ తక్కిని గింతలు నాకందించగరావమ్మ చిన్నది బుల్లెమ్మ సిగ్గెందుకు లేవమ్మ సన్నిట స్థానాలు చాలమ్మ అమ్మా నీ తక్కిని గింతలు నాకందించగరావమ్మ నానా నానా ఈ సూట్లో ఎలా ఉన్నానో చెప్పండి. శ్రీ 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 రాజా రఘుపతి రావు కుమారుడు రాజశేఖర్లా ఉన్నావు నాన్న. ఇదిగో నా జీతం. ఏమిటి 20 రూపాయల? అవును నాన్న, నూటికి 240 అయింది, మిగిలింది. ఈ సూటు గురించి 280 రూపాయలు ఖర్చు పెట్టావా? ఎన్నాళ్ళ నుంచో ఇలాంటి డ్రెస్ వేసుకోవాలని ఆశగా ఉంది. అందుకని అందుకని మన ఆశయాన్నే మర్చిపోయి షోకుల్లో పడ్డావన్నమాట. మన లక్ష్యమేమి? శ్రీనిలయాన్ని తిరిగి సంపాదించుకోవాలి, మన గౌరవ ప్రతిష్టలు నిలబెట్టుకోవాలి. నిలబెట్టుకోవాలి, ఆ మాటే నీకు జ్ఞాపకం ఉంటే గుడ్డ ముక్కల కోసం ఇంత డబ్బు తగలడతావా? ఒరే శేఖర్, నీ తండ్రి కాలు బయట పెడితే గుర్రపు బగ్గి సిద్ధంగా ఉండేది. అటువంటి రఘుపతి ఈనాడు డొక్కు సైకిలే వాహనమైందిరా. ఒకప్పుడు ఎంతో మందికి కొత్త బట్టలు దానం చేసిన శ్రీపురం రాజా ఈనాడు పాత బట్టలు కుట్టుకుని కట్టుకుంటున్నాడు రా. ఇదంతా ఎందుకు? ఈ శ్రీనిలయాన్ని సంపాదించడానికే కదా. పొరపాటైపోయింది, క్షమించండి. శేఖర్, ఎక్కడికి వెళ్తున్నా? ఈ సూట్ ఇచ్చేసి డబ్బు తీసుకొద్దామని. ఈ ఆలోచన కొరక ముందే రాలేదా? నాకు ప్రమోషన్ వచ్చింది, మంచి డ్రెస్ వేసుకోవడం అవసరమని అవసరమని కొన్నావు. ఇప్పుడు నేనేదో అన్నాన్ని తీసుకువెళ్తున్నావు. ఇటు ఇక వెళ్ళు. చూశాం, నేనెంత పనిచేశానో చూశాం. వాడికి ఆఫీసులో ప్రమోషన్ వస్తే ఒక మంచి డ్రెస్ కుట్టించుకోవాలని ముచ్చట పడ్డాడు, కుట్టించుకున్నాడు. ఇది తప్ప నేరమా? పాపం, పసితనంలోనే వాళ్ళ ఆశలంటే చిగుళ్లలో తుంచి పారేశాడు. కడుపు తీపైనా లేకుండా కఠోరంగా ప్రవర్తించాడు. నా లక్ష్య సాధన కోసం వాళ్ళ మనసును నొప్పించాడు. నీకే పెద్దలాంటించిన ఆశ్చర్య 3 పువ్వులు 6 కాయలుగా నువ్వు అనుభవించావు. మా సంపాదన మేము అనుభవించడం తప్ప అతని కష్టాలన్నిటికీ కారణం నువ్వే.
నేను ఓడిపోయాను సార్. తెల్ల జెండా చూపిస్తానుగా, ఇక మన మధ్య ఏ తగాదాలు ఉండకూడదు, ఒకటైపోవాలి. ఇప్పటికైనా తెలిసిందా మగవాళ్ళు మగవాళ్లే, ఆడవాళ్ళు ఆడవాళ్లే. అది సరే కాని త్వరగారి ప్రయాణం ఎక్కడికో? అలా ఎక్కడికో పార్క్ వెళ్తున్నాను. అయినా ఎక్కడితే నీకెందుకు? అదే నేను అటే వెళ్తున్నాను. రండి సార్, లిఫ్ట్ ఇస్తాను. ఇలాంటి పనులంటే నాకు గిట్టదు. కోపం కోపం వస్తే మీ రూపమే మారిపోతుంది. రండి సార్. అరే ఏమిటది తుపాలగా స్పీడు? చెప్పుంటే నీ కాదు. భయపడకండి సార్, నేనున్నానుగా. మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డుపడింది. మీ ప్రాణం నాకెందుకు? నా ప్రాణం పోయించారు. అడుగా. ఏయ్ పద్మ, ఏమిటా స్పీడు? భూమి మీద విమానం నడుస్తున్నావు. నాకేదో భయంగా ఉంది. మగ మహారాజుకి అంత భయం ఉంది సార్? అంత భయం అయితే నా నడువు పట్టుకోండి. నడువే? పర్వాలేదు, పట్టుకోండి. నడు పట్టుకోమంటే అంత గట్టిగా పట్టుకుంటారేమి సార్? నాకు తెలుసు, నువ్వు నన్ను గోతులో పడేయడానికి తీసుకొచ్చావు. ఎలా ఉంది సార్ మన డ్రైవింగ్? నేను డ్రైవింగ్ వదిలేటాక ఒక్క యాక్సిడెంట్ కూడా చేయలేదు సార్. అవును సార్, మాట్లాడరేమి సార్? సార్ సార్ చూడలేదు సార్, పొరపాటు అయిపోయింది సార్. లేవండి అలాగే ఉంది. ఓం పరమేశ్వరి జగదీశ్వరి రాజేశ్వరి కాళేశ్వరి ఇకనైనా శాంతించవే. మందోదరి గుండోదరి నీలాంబరి కాదంబరి నీ దాతుని కరుణించవే. పరమేశ్వరి జగదీశ్వరి రాజేశ్వరి కాళేశ్వరి ఇకనైనా శాంతించవే. మండోదరి గుండోదరి నీలాంబరి కాదంబరి నీ దాసుని కరుణించవే. పుణ్యాలు చేశాను ఈ జన్మలో నిన్ను చూశాను, ఎన్నెల్ని పుణ్యాలు చేశాను ఈ జన్మలో నిన్ను చూశాను. చిలకమ్మలెల్ని ఎదురైనా చిలకమ్మలెల్ని ఎదురైనా తొలి చూపు నీపైనే వేశాను, తొలి చూపు నీపైనే వేశాను.
పదమేశ్వరి జగదీశ్వరి రాజేశ్వరి కాళేశ్వరి ఇకనైనా శాంతించవే మండోదరి గుండోదరి నీలాంబరి కాదంబరి నీదాసుని కరుణించవే చెరసాల కావాలి చెలి కౌగిలి చెరసాల కావాలి కలకాలం బందీనైపోవాలి పరమేశ్వరి ప్రాణేశ్వరి ప్రణయేశ్వరి హృదయేశ్వరి మదనేశ్వరి ఇకనైనా శాంతించవే నాగేశ్వరి భాగేశ్వరి వాగేశ్వరి నాగేశ్వరి నీ దాసుని కరుణించవే శేఖర్ ఏమిట్రా ఉత్తరం చించి పారేస్తున్నావు ఎక్కడి నుంచి వచ్చింది అది అది ఇలా ఇవ్వు దైవ సమానులైన అన్నగారి పాద పద్మములకు మీ చెల్లెలు లక్ష్మి నమస్కరించి వ్రాయుడు అన్నయ్య మీ కష్టాలకు కారకురాలైన నేను భర్తను కూడా కోల్పోయి అభాగ్యురాలనయ్యా ఎంత అన్యాయం జరిగింది తండ్రి చేసిన దానికి కొడుకును పెంచాడు మీకు ఇంతవరకు ఎన్నో ఉత్తరాలు రాశాను ఒక్క ఉత్తరానికి కూడా సమాధానం అందుకునే అదృష్టం లేకపోయింది దయార్ద్ర హృదయులైన మీరు రక్తాన్ని పంచుకుని పుట్టిన చెల్లెలుపై ఇంత కాఠిన్యం ఎందుకు వహించారో అర్థం కావడం లేదు అన్నయ్య భగవంతుని దయ వల్ల నీ ఆశీర్వాదం వల్ల రత్నాల్లాంటి ఇద్దరు పిల్లలు కలిగారు రత్నాలు కాదు రాళ్ళు అబ్బాయి పెద్దవాడు అమ్మాయి చిన్నది ఇద్దరూ పెళ్లికి ఎదిగే ఉన్నారు నీ బావమరిది పోతు నా ఇద్దరి బిడ్డల్ని నీకు అల్లుడుగా కోడలుగా చేయమని కోరుతూ కళ్ళు మూశారు చేస్తారు ఏమిట్రా అబ్బే వారి కోరిక తీర్చినప్పుడే వారి ఆత్మకు శాంతి కలుగుతుంది మీరు అందజేసిన కట్న కానుకలన్నీ మీకే చెందడానికి సిద్ధంగా ఉంచాను ఈ పెళ్లి విషయంలో మామగారి మాట కూడా నేను లెక్క చెయ్యను మీ అభిప్రాయం తెలియపరిస్తే ఒక్కసారి మీ ఇంటికి రావాలని గంపెడాశతో ఎదురు చూస్తూ ఉన్నాను ఇట్లు మీ అభాగ్య చెల్లెలు లక్ష్మి ఆశ పెళ్ళట పెళ్ళి వస్తే చేస్తారు పెళ్ళి ఏమిట్రా ఊరికే గింజుకుంటున్నావు చెల్లెలు కదూ ఉత్తరం చూడగానే పాతకాలంతా మర్చిపోయినట్టున్నారు ఎందుకురా నిన్ను నువ్వే మర్చిపోయి వాగుతావు ఎంతైనా రక్త సంబంధం కదా మమతలన్నీ మాటలతోనే మార్చిపోతాయి చెల్లెలు ఉత్తరం చదివితేనే అన్నగారి హృదయం మంచులా కరిగిపోయింది ఆ చెల్లెలే ఎదురుగా వస్తే కన్న బిడ్డల్ని కూడా కాదని ఆనాడు మీరు చెప్పిన మాటలన్నీ మర్చిపోతారు మీ పౌరుషం పట్టుదల అన్ని మట్టిలో కలుపుతారు నోరు మూస్తావా లేదా నా నోరు మోహించినా నా మనసులోని మాట చెప్పక తప్పదు నేను వాళ్ళింటి అల్లుడు కావడం మాత్రం కల్లా ఇక జయపెళ్ళి అంటారా ఎప్పుడో చూశాను మంచి సంబంధం నాతో సంప్రదించకుండానే మీ చెల్లెలంటూ మీరు పక్షపాతం చూపిస్తే నా చెల్లెల గురించి నేను జాగ్రత్త పడక తప్పదు క్షమించండి నన్ను అంత పట్టుదలే వస్తే నేను నీ బాబురా
ఏమంతో మీరు వాళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకుంటారు, మీ చెల్లెల్ని వాళ్ళ అబ్బాయికి ఇస్తారు? ఎందుకు మీ నాన్నగారు వాళ్ళకి ఏమైనా సమాధానం రాశారా? మాట్లాడరా. మా నాన్నగారు అంటే ఏమనుకున్నావు? సింహం. ఆయన ఉత్తరం చూడగానే ముక్క ముక్కలుగా చించాతలు పారేశారు. ఆయన ముఖం చూస్తే నాకే భయం వేసింది. అసలు మీకు ధైర్యం ఎక్కడ ఉందండి? ఏమన్నా నాకు ధైర్యమే లేదా? మీ నాన్నగారి ముందు మాత్రమే, ఏమైనా మీరు ఆయన ముందు సింహం పిల్లే కదండి. అదే పద్మ ఇదేంటి? ఇదేం లేదు, మా చెల్లాయికి పెళ్లి సంబంధం కుదిరింది. మీ నాన్నగారు ఉన్నారా? ఎల్లుండి పెళ్లి చూపులకు వస్తున్నారు. మన చూడ్డానిక? అబ్బే నిన్ను కాదు, మా చెల్లయ్యని. అప్పుడు నువ్వు కూడా రావాలి. మీ నాన్నగారు ఇప్పుడు రారు కదా? రారనుకుంటాను. అయితే పద్మ మరి పంచేద్దా? ఏమిటి? అదే అది అది కాఫీ తాగుదాం. పద్మ మీ నాన్నగారు నిజంగా ఇప్పుడు రారు కదా? అబ్బా మీకు ఒకటే కంగారు. అవును. కాఫీ తాగుదామా? కాఫీయా? నాకు మరి ఏం కావాలి? కాఫీ. అయ్యో చేతులు, చేతులు నలిపోతున్నాయి. ఈ చేతులా? నేను కాఫీ కప్పులు అనుకున్నాను. వదలండి. ఇప్పుడు మీ నాన్నగారు నిజంగా రారంటావా? అయ్యో కర్మ. సారా అయితే పద్మ ఇంకొచ్చు. ఇదేమిటి? అదే మొహం అంతా ముచ్చోటి పోసింది. అదే ఆడపిల్లలు ఇలాంటి పనులు చేస్తే నాకు అసలు గెట్టదు. సరే కాఫీ అయినా తీసుకోండి. కాఫీయా? పద్మ ఒకనాడు ఎంతో వైభవానికి ఆలవాలమైన మా సుందర భవంతి శ్రీనిలయం ఈనాడు తనఖాలో ఉంది. ఆ డబ్బు కట్టి విడిపించుకోవాలని నేను, మా అన్నయ్య, మా నాన్న ఎంతో కష్టపడి పనిచేస్తున్నాం. కానీ ఫలితం చాలా దూరంలో ఉంది. మహారాణి, ఆ డబ్బు తమరు అప్పుగా ఇప్పిస్తే ఆ జన్మాంతం కృతజ్ఞుండి మీ రుణం తీర్చుకుంటూ మీ సేవ చేస్తూ ఉంటాను. ఎంత డబ్బు కావాలి? తమకు అంత పెద్ద మొత్తం ఏం కాదు, 2 లక్షలు. 2 లక్షలు అంతేగా? ఇస్తా. మహారాణి, మహారాణి, మహారాణి. ఎవరివో నీవెవరివో, ఎవరివో ఎవరివో, ఎవరివో నీవెవరివో, ఎవరివో ఎవరివో. కోరిక తీర్చే కల్ప తరువువో, కోరిక తీర్చే కల్ప తరువువో, గుడిపై చెక్కిన బొమ్మవో ఎవరివో. చెట్టు చేమను కాను చెక్కిన బొమ్మను కానే కాను, నీలాంటి మనిషిని నేను, మామూలు మనిషిని నేను. చెట్టు చేమను కాను చెక్కిన బొమ్మను కాను నా కోసం వచ్చావా?
నా కోసం వచ్చావా విజయపురం రాణి నే జాకు పాటు కొట్టానే జబలపూర్ జాని నే జాకు పాటు కొట్టానే జబలపూర్ జాని ఈ ఊరు పేరు చెప్పరాదా వన్నెల రాణి చెప్పరదా వన్నెల రాణి నీ నామ జపం చేస్తాని రంగుల దొరతాని నీ నామ జపం చేస్తాని రంగుల దొరతాని రాణి 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 దాచాలంటే దాగదులే దాగుడు మూతలు సాగవులే వలపుల సంఖ్యల బిగిసేదాకా వదలను వదలను వదలనులే నువ్వు దాచాలంటే దాగదులే దాగుడు మూతలు సాగవులే వలపుల సంఖ్యల బిగిసేదాకా వదలను వదలను వదలనులే ఎవరివో నీవెవరివో ఏ చక్రవర్తి గారు చాలా బిజీగా ఉన్నట్టున్నారు. ఏదైనా రాజ్య పరిపాలన కోసం ప్రయత్నిస్తారా? ఏంటి ప్రయత్నం? ఏమిటి పరిపాలన సాగించబోతుంటేను. విజయపుర మహారాణితో మనకు పరిచయం ఏర్పడింది. జాగ్రత్త, పరిచయం ముదిరి ప్రళయంగా మారేది. మన అంత పిచ్చోళ్ళం కాదు అన్నయ్య. శ్రీనిలయం చేపట్టడానికి 2 లక్షలు అప్పు కూడా అడిగాను. 2 లక్షలు ఇస్తానని మాట కూడా ఇచ్చారు మహారాణి గారు. ప్రేమ కోసమై వలలో పడని పాపం పసివాడు. కన్సాలి కాదు విన్నావా? వినడమేమిటి, ఆయనకు ఆ పాట నేర్పింది నేను. అబ్బా తెలిసేంటి, ఈ మొహం ఆయనకి పాట నేర్పి. ఈ మాట ఇంకొకటి అది ఉంటే చేయించరా. వస్తానయ్యా. అన్నయ్య పెళ్లి కొడుకు వస్తాడన్నావు, పెళ్లి కూతురు వచ్చిందేమిటి? మిస్టర్. నా పేరు మిస్టర్ కాదు, మిస్టర్ చక్రవర్తి. బై ది బై, హూ ఆర్ యూ? మీరు ఎవరు? అది నీకు అనవసరం. అర్థమైంది అర్థమైంది. అన్నయ్య గంటసార పాట గుర్తుందా? ప్రేమ కోసం వలలో పడిన పాపం. శేఖర్ ఎవర్రా ఈ అమ్మాయి? నాన్న మా పొప్పేట గారి అమ్మాయి నాన్న, పేరు పద్మ. నమస్కారం అండి. నాన్న ఇవాళ పెళ్లివారు వస్తున్నారుగా, జైకు సాయంగా ఉంటుందని నేనే రమ్మన్నా. మంచి పనే చేశావు. ఏమిటమ్మా అలా చూస్తున్నావు? మీరు మీ అబ్బాయి సరిగ్గా ఒక్కలాగే ఉన్నారు. మనుషుల్లోనే కాదమ్మా, మనసుల పోలిక కూడా ఒక్కటే. వెళ్ళమ్మా, జయ లోపలుంది. బాగుందమ్మా న్యాయం. అత్త మీద కోపం తుత్త మీద చూపించినట్టు మధ్య మీ బావేం చేశాడని మ్యాండ్రికో వదులుకున్నారు. ఈ గొడవ అంతా నాకేం తెలియదు, ఈ సంబంధం అన్నయ్య చూశాడు. అన్నయ్యే మోసేవాళ్ళకి తెలుస్తుంది కానీ చూసేవాళ్ళకేం తెలుస్తుంది? ఈ పెళ్లి కొడుకు మాత్రం నాకేమి నచ్చల. మీరు చూసారా? నేను మేనత్త కొడుకుని చూశాను, ఈ అబ్బాయిని చూశాను. ఇద్దరికి నక్కకే నాగలు ఒక అనుకున్నంత తేడా ఉంది. మా బావ బాగుంటాడా? చంద్రుడికైనా మచ్చుందేమో కానీ మీ బావకు అది కూడా లేదు. అంత అందంగా ఉంటాడు. నిజంగానా? పాత పదాలు ఎన్నుంటే మాత్రం కలిసిన సంబంధాన్ని కాదంటావా?
మేనరికల్లో ఉండే సా నువ్వు సరసం పరాయి వాళ్ళని చేసుకుంటే వస్తుందా? రాదు. రండి రండి దయచేసి. నువ్వు మాయాబజార్ సినిమా చూసావా? చిన్నన్నయ్య చూపించాడు. శశ్రికి ఏం చేసింది? బావ కోసమే ఎదురు చూసింది, అతన్నే పెళ్లి చేసుకుంది. నిజంగా ఆడపిల్లంటే శశ్రికనే చెప్పాలి. ఇలా ప్రతిదానికి గంగిరెద్దులా తల ఊపడం వల్లనే ఈ మగాళ్ళు ఇలా తయారవుతున్నారు. ఎలాంటి కష్టాలైనా కన్నీటితో మింగివేయడమే తప్ప నోరు తెచ్చి చెప్పుకోలేకపోతున్నారు ఈ ఆడవాళ్ళు. అందుకే గబోలు, పెళ్ళయ్యాక చాలా మంది విచారంగా ఉంటారు. అవునవును. ఏది ఏమైనా మనకు సాంప్రదాయం అనేది ఒకటి ఉంది కదండి. శేఖర్, అమ్మాయిని ఇలా తీసుకురామని చెప్పు. నీ జీవితానికి ఇది ఒక అగ్ని పరీక్ష. నేను చెప్పినవన్నీ గుర్తుపెట్టుకుని జాగ్రత్తగా మసులుకో. పెళ్లి పెద్దల ముందు ఎలా మసులుకోవాలో చెల్లాయి చెప్పావా? చెప్పావా? ఇప్పటిదాకా నూరు పోస్తుంటే. వెరీ గుడ్. అయితే చెల్లాయి తెలివిలో పెళ్ళైపోయింది అనమాట. త్వరగా తీసుకో. సరిగా చూసావా? చూశాను. నేను చెప్పినట్టుగా లేడు. ఏమండి మీరంతా ఎందుకు వచ్చారు? అమ్మాయిని చూసి తాంబూలాలు పుచ్చున్నామని వచ్చాము. పరాయి సంబంధం చేసుకోవాల్సిన అవసరం వారికి లేదు, ఇక మీరు వెళ్ళొచ్చు. ఆ మాట వారు చెప్పాలి. మధ్యలో మీరెవరు? నేనా? ఈ ఇంటి ఆడబడుచుని, వీడు నా బిడ్డ, ఈ ఇంటికి కాబోయే అల్లుడు. పిల్ల పుట్టుకతోనే పెళ్లి చేసుకునే హక్కు వీడికే ఉందని చెప్పడానికి వచ్చాను. హక్కులు అధికారాలు ఎప్పుడే తెగిపోయాయి. ముందు మీరు ఇక్కడి నుంచి బయటనేవండి. శేఖర్, నువ్వేను ఇలా మాట్లాడుతున్నది? నీ చిన్ననాడు నిన్ను ఒళ్ళో కూర్చోబెట్టుకుని ముద్ర తినిపించావు. నువ్వు మారాన్ చేస్తుంటే గుండెలపై పడుకోబెట్టుకుని జ్వాలపాడి నిద్రపుచ్చారు. ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకో, నా కొంగు పట్టుకుని ప్రతి క్షణం అత్త అత్త అంటూ తిరిగిన శేఖరేనా నన్ను బయటికి పొమ్మంటున్నది. వాడు కాదమ్మా అలా అన్నది. వాడిలో ఉన్న అభిమానం, ఆరని అవమానం, తీరని బాధ వాడి చేత అలా అనిపించి. అభిమానం గలవాళ్ళైతే మళ్ళీ గడపదొచ్చేవాళ్లే కాదు. బావా మర్యాదగా మాట్లాడు. నేను తలుచుకున్నానంటే ఈ రాత్రి రాత్రి నీ చెల్లెలు ఎత్తువై పెళ్లి చేసుకోక. ఓహో వచ్చాడండి అపరకృష్ణుడు. ఇదేమన్నా రుక్మిణి కళ్యాణం అనుకున్నావా? ఏయ్, నేను రాజా రఘుపతిరావు గారి అబ్బాయిని. గాలు దొడుకుని కూర్చోరా. నా చెల్లెల మీద చేయి వేశావా? నీ తల ఎగిరిపోతుంది. ఏమిటా మాటలు? ఇవి మాటలు కావు. మీ అత్తవారు మా గుండెల్లో పొడిచిన కట్టుకోవచ్చు. మరి మీ అన్నయ్య వాళ్ళ మీద కారాలు మిరియాలు నూరుతున్నారందుకు? ఏమో లక్ష్మి, నిన్ను కన్నబిడ్డ కంటే ఎక్కువగా పెంచిన సుశీల చనిపోతే నువ్వు ఆమెను కడసారిగా చూడకపోతే బాధపడతావని, నేను కాళ్ళాడని స్థితిలో కూడా నీ ఇంటికి వచ్చి ఎండలో నీ వాకిట్లో నిలబడి లక్ష్మీ అని పిలిస్తే నువ్విచ్చిన సమాధానం ఏమిటి? అన్నయ్యాటి సంఘటనే నా గుండెల్లో కుంపుటై రగిలీరి రాసి ఇప్పటికీ నన్ను దహించి వేస్తుంది. అన్నయ్య, నీకు జరిగిన అవమానానికి ఆయన కృంగి కృషించి మంచం పట్టి మరణించారన్నయ్య. నా బిడ్డ మీద ప్రమాణం చేసి చెబుతున్నా, ఆనాడు జరిగింది ఏమిటంటే. లక్ష్మి, లక్ష్మి. శ్రీపురం రాజా శ్రీ 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 రఘుపతిరావు గారు నిన్ను తీసుకెళ్ళడానికి వచ్చారు. మా అన్నయ్య ఇచ్చాడా? రాబాబు, మామయ్య ఇచ్చాడు చూద్దురని. అదో మామయ్య. మీ అన్నయ్య నాకు ప్రబల విరోధి. నా చేత కాళ్ళు గడిగించుకుని కండువా వేయించుకుంటానని ప్రతిజ్ఞ చేసిన పాపాత్ముడు. వాడి కడుపు తొక్కడానికి వీల్లేదు, నువ్వు ఈ కడుపు దాటడానికి వీల్లేదు. ఏమైనా సరే నేను అన్నయ్య చూడకుండా ఉండలేను. చూడొచ్చు పైనుంచి మాత్రమే, కానీ వాడితో వెళ్ళావో నీ బిడ్డ మీద ఒట్టు. మామయ్య, మరొక మాట, మీ అన్నయ్య ఏం చెప్పినా సరే నేను మీ ఇంటికి రాను, ఇక నువ్వు వెళ్ళొచ్చు అనే సమాధానం చెప్పాలి. ఇక వెళ్ళు. ఈ పరిస్థితుల్లో అత్తవారింట్లో ఉన్న కొత్త కొడలు ఏం చేయగలుగుతుందో చెప్పన్నయ్య. మామగారి మాట కాదని నీ వెంట వస్తే అత్తెల్లు విడిచిందనే పేరు ఎవరి కీర్తి కళంకం తెస్తుందో ఆలోచించన్నయ్య. ఇందులో నేను చేసిన తప్ప ఏదైనా ఉందని చెప్పగలిగితే నీ పాదాల దగ్గరే నా పాదాలు విడుస్తానన్నయ్య. అత్తగారు తెలివితో కథను బాగా రక్తికట్టించారు. శేఖర్, పాపం మీ మేనత్తి ఎంత బాధపడుతుందో చూసావా? అవును. ఆరు నూరైనా నూరు ఆరైనా సరే నా చెల్లాయి మాత్రం నీ ఇంటి కోడలు కాదు కానివ్వను. అన్నయ్య,
నీ ఉద్దేశం కూడా ఇదేనా? జయకు పరాయి సంబంధం చేస్తున్నారని ఆనోట ఆనోట విన్నాను. వారు పోయేటప్పుడు అప్పగించిన బాధ్యత నాకు గుర్తుకొచ్చింది. వారి ఆత్మశాంతి కోసమైనా మేనరికాన్ని చేసుకుందామని మోహన్ చెల్లక్క పుట్టిడు దుఃఖం పొంగుకొచ్చిన మొండితన్నయ్య వచ్చానన్నయ్య. పెద్దవాళ్ల పాత పగలు రగిలి పొగలు కక్కి చిన్నవాళ్ల మంచిని మానవత్వాన్ని మసి చేస్తాయనుకోలేదన్నయ్య. అన్నయ్య ఒక్క మాట చెప్తున్నాను, నా బిడ్డలకు సంబంధాలు రాక నాకు గతి లేక నేను ఇక్కడికి రాలేదు. నీ బిడ్డలు రత్నాలైతే నా బిడ్డలు స్థాన పట్టిన రత్నాలని గుర్తుంచుకో. కో అంటే కోటి సంబంధాలు వస్తాయి, కానీ దైవ సమానులైన అన్నయ్య ఆశీర్వాదాలు వీళ్ళకి లభిస్తాయని అనుకున్నాను. అంతే, వస్తాను. పద బాబు. అత్తయ్య! అత్తయ్య! అమ్మజ్జయ్య! నేను బావనే పెళ్లి చేసుకుంటా అత్తయ్య. నా తల్లి, నువ్వైనా నా గౌరవాన్ని తగ్గించావమ్మ. ఏమిటి పిచ్చివాడు, ఎవండి ఒక మాట వినండి. నాన్న చూసారా దీన్ని పెంకితనం? నేనని చెప్పండి. ఓహో, అర్థమైంది. నీ అన్నా చెల్లెళ్ళిద్దరూ కలిసి ఆడిన నాటకం అన్నమాట. శేఖర్! నాకు తెలియకుండా అమాయకురాలైన నా చెల్లెల్ని మభ్యపెట్టారన్నమాట. శేఖర్! అది కాదురా, నేను తెచ్చిన సంబంధం కాదని నలుగురులో నన్ను అవమానించడానికి కుట్రమన్నారన్నమాట. ఈ ముసలాయన నోరుగోయ్! ఎవర్రా ముసలాడు? పిచ్చి పిచ్చి వాగుడు వాగావంటే. అన్నయ్య చూడు లక్ష్మి, నీ పెళ్లి నా ఇష్ట ప్రకారమే జరిపించాను. మరి వాళ్ళ చెల్లెని పెళ్లి వాళ్ళ ఇష్ట ప్రకారం జరగడమే న్యాయం. అంతకంటే నేను చెప్పగలిగింది ఏమీ లేదమ్మా. సరే. అరే, చుట్టాలంతా ఉంటారు కదా అని సోడాలు తెస్తే అంతా వెళ్ళిపోయారే. పొందానా? నువ్వు తాగి. సోడా వద్దు, ఏమద్దు పోరా. ముసలా ఏదో కొంచెం అచ్చుటైన ఉంటున్నాడు. ఎవర్రా ముసలాడు? మళ్ళీ ఆ మాటలు పళ్ళు రాను. అవును, మీ చెల్లెలు ఇలా ఒకేసారి మారిపోయింది ఎందుకో? అది మారుండదు, మా నాన్నే దాన్ని మార్చుంటాడు. అవును పాపం, మీ అత్తయ్య కూడా. ఆ పేరు అత్తకో, నాకు ఒళ్ళు మండిపోతుంది. అయితే మా ఇంటికి వెళ్ళి కాస్త ఐస్ వాటర్ తాగుదాం, మంట చల్లారిపోతుంది. పద్మా, వేడాకోళమా? చచ్చా, ఇప్పుడే వేడాకోళం. అరే, నిజంగా మీ ఒళ్ళు చూస్తే వేడితో కాలిపోతుంది. అవును, వేడి వేడిగానే ఉన్నట్టుంది. జ్వరం కూడా రావచ్చు. జ్వరమే? పోదండి పోదాం. పద. నాన్న కాదు, నువ్వు నాకు బిడ్డవు కాదు. ఈ రోజు నుంచి నీ ముఖం నాకు చూపించకపో. నేను చూడ పెద్ద మనిషి, నమ్మి ఉద్యోగం ఇస్తే నువ్వు నాకే ద్రోహం చేస్తావా? నేనా? నేనేం ద్రోహం చేశాను సార్? ఇంతకైనా చేయలేయా? పెళ్లి గారి పిల్లని మా అమ్మాయిని లేవదీసిపోయి ఊరంతా ఊరెళ్తావా? ఇది నమ్మక ద్రోహం కాదు. రేఖ, నేను డిస్మిస్ చేస్తాను, గెట్ అవుట్. మళ్ళీ ఆఫీసులో కాలు పెట్టావో కాళ్ళు వెరుగొట్టం జాగ్రత్త. పద్మా, ఆయన వెళ్ళిపోతే నేను వెళ్ళా చూస్తున్నానా? వారికి దూరమై నేను బ్రతకలేను. మా పెళ్లి అయిన తర్వాత నాకు రావాల్సిన వాటా నాకు పనిచేయండి. వాటా కాదు కదా, ఈ పెళ్లి జరిగితే చిల్లి గవ కూడా చెప్పచెత్తుకొస్తుంది. అడుగు, నేనుండగా ఆవిడకి ఆ భయం ఏమీ ఉండదండి. అబ్బా, బయలుదేరండి మనగాడు. ఈయన ఇంజనీర్ కాకుండా లాయరే అయ్యి ఉంటే ఆ మాట అనగలిగి ఉండేవాడుగా. ఇప్పుడు మాత్రం మించిపోయింది లేదు. నా పెళ్లి అయిన తర్వాత నీ మీద దావా వేసి నా వాటా 10 లక్షలు పంచుకు తీర్తా. కట్టుకుంటలు లేకుండానే పంపించాలన్నా నీ ఉద్దేశం? నా బట్టలైనా తీసుకెళ్ళి. సరే, నీ బట్టలు తప్ప మరేం పుట్టుకోవద్దు, వెళ్ళు. నాన్న పదండు. ఎలా నటించానా? బాగా. దేవుళ్ళంటే అన్నయ్యని ఎదిరించి అత్త కొడుకుని పెళ్లి చేసుకుంటానంటావా? నాన్న ఏమైనా ఎంకరేజ్ చేశారా? లేదన్నయ్య, అమ్మాయి తీసుకొచ్చాడే. ఆ అమ్మాయి అమ్మాయి చూడవు చూడవద్దు. నా కోసం నువ్వు అనవసరంగా కష్టాలు కొని తెచ్చిపెట్టుకున్నావు. ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు. పతియ దైవం అని నమ్ముకున్న సీతా సావిత్రి పడ్డ కష్టాల కన్నా ఇవి గొప్పవా ఏమిటి? మీకోసం ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నాను.
ఒకటి చేద్దామా? చేద్దాం. ఏం చేద్దాం? ఏం లేదు. అబ్బా చెప్పండి. ఏం లేదు, ఏదైనా హోటల్లో ఒక రూమ్ తీసుకుందామా? అంటే మీ ఉద్దేశం? అదేం కాదు, ఎక్కడైనా ఉండాలి కదా అని. బాగుంది. రాజా రఘుపతిరావు గారు అబ్బాయి పెద్ద ఇంజనీరు, పెళ్లి కాని పిల్లని తీసుకువెళ్లి హోటల్లో పెడితే నలుగురు ఏమనుకుంటారు? అవునవును, నలుగురు ఏమైనా అనుకుంటారు. ఒక చేద్దామా? చేద్దాం. తిన్నగా మీ ఇంటికే వెళ్తాం. అమ్మ బాబోయ్, మా నాన్నగారు. అబ్బా ఎంత పిరికివారండి. నే పిరికివాడినా? ఆయన మా కన్న తండ్రి. ఆయనంటే భయం కాదు, భక్తి. భక్తుల వాళ్ళకి శక్తి కూడా ఉండాలి. మీరు ధైర్యంగా నిలబడి న్యాయంగా మాట్లాడితే వారు మాత్రం ఏమంటారు? ఏమంటావా? ఏమనరు. అయితే పద. అబ్బా ఇదండి ధైర్యం అంటే. ఏమిటలా జావకారిపోతున్నారు ఒట్టి ఉత్తర కుమార్ లాగా? నేనున్నానుగా, భయపడకండి. నాకు భయం ఏంటి రే చక్రవర్తి? రే రే, అది ఆమె వెళ్ళిపోయిందా? ఎవరు? అత్తయ్యా. ఆ మాట నాకు నాకు ఒళ్ళు మండిపోతుంది. ఆవిడ ఎప్పుడో వెళ్ళిపోయింది. అన్నయ్య వెళ్ళేటప్పుడు ఒంటరిగా వెళ్ళావు, ఇప్పుడు లగేజ్తో వచ్చావు, ఏమిటి విశేషం? అది నీకు అనవసరం. ఇదిగో ఈ పెట్టే పద్మది, తీసుకెళ్ళి లోపల పెట్టు. ఇది అవసరమా? అన్నయ్య నీతులు చెప్పే వాళ్ళే గోతుల్లో పడతారు. కొందరు అమ్మాయిలు స్నేహితులుగా వచ్చి కొంపకు చిచ్చు పెడతారు. చూడండి చూడండి, మీ తమ్ముడు ఏమంటున్నారు? వాడు వట్టి లూజు, వాడి మాట పట్టించుకో. లూజా? నేను లూజా? ఈ చక్రవర్తి అంటే నీకు అంత తెలియకైంది అన్నమాట. నాన్నగారు అని ఆయన గురించి చెప్తూ ఆయన సమాధానం. మీ నాన్నగారు ఏమిటి? వారి తాతగారికే జవాబు చెప్తారు కదండి. అవునవును. అవునవునా? ఉండండి. రండి. ఒరే నాయన, ఇది అమ్మాయి కాదు, అబ్బాయి చుబ్బాయి. చలాయ్ చలాయ్. ఏంటన్నయ్యా? ఓకే ఉండు, ఇప్పుడే వస్తా. ఇప్పుడు నేను రావడానికి వీల్లేదు. కరెక్ట్, ఇప్పుడు నువ్వు నా సిస్టర్ అనిపించావు. ఏ జయా, ప్రిన్స్ తరికి వినిపించడా? కనిపించడం కూడా లేదు. ఓహో, వీడు నూరు పోసారా నీకు? చెల్లాయికి ఎవరు నూరు పోసారో బాగా నూరు పోసారు, అందుకే కొంపలా తయారైంది. హెల్ అండ్ డన్. ఏమిటా కూర్చున్నావు? కూసేది గాడిద, మాట్లాడేది మనిషి. ఏ మ్యాన్. ఏమిటి మాట్లాడుతున్నావు? అది కదన్నయ్య, చెల్లాయికి ఆ అమ్మాయి ఏం చెప్పిందో కనుక్కో. అయ్యో రామా, నేనా? ఏం చెప్పిందిరా? ఏం చెప్పిందా? మాయాబజార్ సినిమా నువ్వు చూసావా లేదా అని అడిగిందా లేదా చెల్లై? అడిగింది. అడిగింది. ఏ అడిగితే తప్పే ఉంది? అడగండి. అది కాదన్నయ్యా, అంతటితో పోతే సరిపోయేది. మాయాబజార్ సినిమాలో శిశిరేఖ మేనత్త కొడుకుని పెళ్లి చేసుకుంది, నువ్వు కూడా అలాగే చేసుకో. కానీ మీ అన్నయ్య తెచ్చిన లక్ష్మణ్ కుమార్ ను మాత్రం సుతరాం చేసుకోవద్దు అని అంది. ఇదంతా ఉట్టి అబద్ధం అండి. ఇది మీ తమ్ముడు కల్పించిన కథ. మీ అన్నయ్యని ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానేమోనని కుళ్ళుతో కథలు చెప్పి మమ్మల్ని ఇద్దరిని వేరు చేద్దామని చూస్తున్నావా? ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను, మా తనువులు వేరేనా, మా ఇద్దరి ప్రాణాలు ఒక్కటే కదండి. జస్ట్ లైక్ లైలా మజ్నూ. మర్యాద కదా పద్మ, నువ్వేం భయపడకు. జయా పద్మకు నాకు భోజనం వడ్డించు. కావాలంటే నువ్వు భోంచి, నాన్న చెప్పందే మాత్రం పరాయి వాళ్ళకి ఎవరికి అన్నం పెట్టి. కరెక్ట్ కరెక్ట్. చక్రవర్తి, మీ సంపాదనతో బ్రతుకుతున్న వీళ్లకు ఎంత అహంకారం? మీరు తీసుకొచ్చిన మీ ప్రియురాలకు అన్నం పెట్టడానికి మీ నాన్నగారు అనుమతి కావాలా? చెచే, ఎంత ఇన్సల్ట్, ఎంత అవమానం. అవును, అసలు వీళ్ళకి బుద్ధి ఉంటేగా. బుద్ధా? పెద్దవాళ్ళని ఎలా గౌరవించాలో వీళ్ళిద్దరికి నేను నేర్పుతా, మీరుండండి. చెల్లై పలకా బలపం పట్ర నేర్చుకుంది. బాగు, లోపలికి వెళ్ళటానికి వీల్లేదు. నేను ఎప్పటికైనా లోపలికి వచ్చేదాన్నే, నువ్వు బయటికి వెళ్లేదానివే. నేను ఈ ఇంటికి కాబోయే కోడల్ని, నువ్వు ఒకళ్ళింటికి వెళ్లాల్సిన ఆడపడుచు. పీచే అన్నం కోసం ఏమిటి అక్రమదాని? ఈ పూట ఒక మనిషి ఎక్కువైంది, మీలో ఒకళ్ళు పస్తుండాలి. ఏమిటమ్మా, మా అన్నయ్య కట్టుకున్న పెడవలాగా పెద్ద పెత్తనం చెలా ఇస్తున్నావు? ఏ ఫుట్బాల్. ఎవరిని ఫుట్బాల్? నేను ఫుట్బాల్? అవును. ఇలారా, కట్టుకున్న పెళ్ళాన్ని కాను మీ అన్నయ్యని కట్టుకోబోయే పెళ్ళాన్ని. సిగ్గు సిగ్గు. తగ్గు తగ్గు. ఈ సంగతి మా నాన్నకు తెలిస్తే మీ ఇద్దరి పెళ్లి మేళతాళాలతో వైభవోపేతంగా చేస్తాడు. చూస్తావుగా,
ఈ క్షణం నుంచి మీ ఇద్దరు నన్ను వదనాన్ని పిలవకపోతే మీ ఇద్దరు బుర్రల్ని రామకీర్తన పాడిస్తాను. వెళ్ళండి ఇక్కడి నుంచి. పిలుస్తాను పిలుస్తాను. వదినే 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 వదిలే. మిమ్మల్నే కేవిటలో మెలికెలు తిరిగిపోతున్నారు. కూర్చోండి వడ్డిస్తా. ఏమిటి అన్నం? అయ్యో రావా, ఇంత భయపడితే రేపు సంసారాలు చేస్తారండి. అది కాదు పద్మ, నాన్నగారు వస్తే ఏం గొడవ పెడతారో అని. ఏమిటండి మరి పసిబిడ్డల పెళ్ళి ఏమిటో ఈ పాటి కారడదని బిడ్డ మీకు అని ఉండేవారు. అలాగా అంత గొడవ జరిగిందా? జరగడం ఏమిటి? ఆ అమ్మాయి ఆటం బాంబు అయితే పైగా ఆవిడ గారిని చేరి అన్నయ్య తాళం కూడా వేస్తున్నాడు. పాపం మీరు మాత్రం ఏం చేస్తారు? నన్ను కన్నట్లే అన్నయ్యని కూడా కన్నారు. నాన్న ఏమైతే మీరు ఊరుకోవద్దు, ఐసా పైసా తెచ్చి పడేసేయండి. చిన్న మనవి, నేను చెప్పానని అన్నయ్యకు చెప్పొద్దు, తంతాడు. మీ నాన్నగారు అడిగితే గుండె మీద చేయి వేసుకుని ధైర్యంగా చెప్పండి. ఏమని? పద్మని నేను పెళ్లి చేసుకోబోతున్నాను అని. శేఖర్ శేఖర్! మంచినీళ్ళు తాగారుగా, ఇక పర్వాలేదు. ధైర్యంగా వీరుడిలాగా వెళ్ళి మీ నాన్నగారి ముందు నిలబడండి. పద్మని పెళ్లి చేసుకుంటాను అని నిర్భయంగా చెప్పేయండి. చెప్తా పద్మ, మన పెళ్లికి ఒకవేళ వారు అంగీకరించకపోతే? పెళ్లి చేసుకునేది మీరండి, ఇది నా సొంత విషయం అని సింహ పిల్లలా గర్జించి చెప్పండి. వెళ్ళండి. చెప్తా. ఇలా రా. పద్మని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావురా? అదే, వాళ్ళ నాన్నగారు నా కారణంగానే వెళ్ళిపోమన్నారు. ఎందుకు? ఎందుకు ఎందుకో నేనేం చెప్పను. చెప్పడానికి నోరు లేని వాడివి. పెళ్లి కాని పిల్లను వెంట తీసుకొచ్చే ధైర్యం ఎలా వచ్చిందిరా నీకు? అబ్బే, వాళ్ళ నాన్నగారు పొమ్మంటే ఎక్కడుంటుంది పాపం, అందుకని తీసుకొచ్చా. ఆమె బాధ్యత నీకేమిటని అడుగుతున్నాను. ఆమెను ప్రేమించాను నాన్న. అబ్బా, ఎంత గొప్పవాడివి అయిపోయావు. వయసు వచ్చిన చెల్లెల్ని ఇంట్లో పెట్టుకుని ఆమె పెళ్లి విషయం మర్చిపోయి నువ్వు ప్రేమ కలాపాల్లో పడతావా? సిగ్గులేదురా. వెళ్ళు, ఆమెను వాళ్ళ ఇంట్లో విడిచిపెట్టిరా. పా, వెళ్ళు. ఏమిటి ఆలోచిస్తున్నా? పద్మ ఇక్కడే ఉంటుంది నాన్న. ఇంతవరకు వచ్చిందా? నన్నే ఎదిరించే స్థితికి వచ్చావన్నమాట. అమ్మాయి పద్మ, ఇలా రా. చదువుకున్న పిల్లలా ఉన్నావు, ఇంత సాహసం ఎందుకు చేశావమ్మా? కన్నవాళ్ళకి అవమానం కదూ. పెళ్లిగారి నువ్వు, ఆడవాళ్ళంటేనే భయపడే ఈ దద్దమ్మను తండ్రిని ఎదిరించేటంతటి వాణిగా తయారు చేశావే, అదే మంచి పని కాదు. వెళ్ళి వెళ్ళాం మనము. వెళ్ళలేనండి, ఒకవేళ వెళ్ళినా మా నాన్నగారు నన్ను ఇంట్లోకి రానివ్వరండి. ఏ, అంత తప్పేం చేశావని? మీ అబ్బాయితో కలిసిమెలిసి తిరగడమే. అదే, అంతటి అపరాధం ఎందుకు చేశావు అని అడుగుతున్నాను. చూడమ్మా, మేము ఒకనాడు అష్టైశ్వర్యాలు అనుభవించిన వాళ్ళ తల్లి. కాలు కింద పెట్టకుండా యువరాజుల్లా బతకాల్సిన నా బిడ్డలు రాళ్ళు మోసి కూలీ పనిచేసి ఇంతటి వాళ్ళు అయ్యారమ్మ. ఎందుకో తెలుసా? చేయి జారిన మా సీనిలయం తిరిగి పొందాలని, పోగొట్టుకున్న గౌరవ ప్రతిష్టల్ని తిరిగి సంపాదించాలని ఈ పవిత్ర ఆశయం కోసం ప్రతి చెమట బిందువును పైసలుగా మార్చి కొంత డబ్బు పోగు చేశాం. మరికొంత డబ్బు అయితే మా ఆశయం నెరవేరుతుంది. ఇదే తపస్సుగా భావించిన నా బిడ్డను పక్కదారి పట్టించి మా పవిత్ర సంకల్పాన్ని పాడు చేయడం మంచిదంటావా? చెప్పమ్మా. నా లక్ష్యం కూడా పవిత్రమైనదేనండి. నేను మీలో ఒకదాన్ని, కష్టపడి మీకు సహాయపడతాను. పరుల కష్టాన్ని ఆశించేవాడు కాదమ్మా ఈ రఘుపతి. క్షమించండి, మిమ్మల్ని బాధ పెట్టాలని, మీ కుటుంబంలో కలతలు తేవాలని రాలేదండి. ఆపదలో ఉన్నాను, అనాథగా బయటపడితే ఏ అపాయానికి గురి కావాల్సి వస్తుందో అని మీ గూట్లో చేరాను. రాజా రఘుపతిరావు గారు
ఎందరికొ భక్తి ఆశ్రయం కల్పించిన ధర్మదాతలను విన్నాను. ఆధారం లేక అపాయంలో ఆత్మీయత కోసం వచ్చిన ఒక కవలకు ఆశ్రయం లేదంటున్నారంటే నిజంగా నా దురదృష్టం అనుకుంటాను. నేనేమైపోయినా పర్వాలేదు, మీరు మాత్రం క్షేమంగా ఉంటే నాకంతే చాలు. వెళ్ళొస్తానండి. అంపా, నీ సంకల్పం పవిత్రమైనదైతే, మా కుటుంబ శ్రేయస్సే నీ ధ్యేయమైతే, మాతో పాటు కష్టాలు పడడానికి సిద్ధమైతే, నువ్వు ఈ ఇంట్లో ఉండడానికి నాకే అభ్యంతరము లేదప్ప. ఉండు. వెళ్ళమ్మా, లోపలికి వెళ్ళు. మనదేలే, ఏం చేయదు, భయపడక పడుకు. ఎవరది? నేనే నాన్న. నువ్వా? ఇక్కడేం చేస్తున్నావురా? నిద్రపోతున్నాను నాన్న. అదే కాకదు, దాహం వేస్తాను. తలుపులో నుంచి చూసి కిటికీల నుంచి లోపలికి వచ్చాను నాన్న. అదే కాదు, ఇది ఇక్కడ పిల్ల, అదే కాదు పిల్లి, ఇది పాలు. ఉద్ధరించావులే, వెళ్ళి వెళ్తున్నాను నాన్న. నిన్నే వెళ్ళమంటుంటే ఆగమనం. విదేశాల్లో పర్యటించి విమానంలో ఈ రోజే దిగారు. అయితే ఎక్కడ దిగింది ఎవరు? డూప్లికేట్ రాణి అన్నమాట. డూప్లికేట్ రాణియా? అయితే మా బాకీలు? మీ బాకీలు ఏమిటో, అందరి బాకీలు అంతా తిరుపతి పోతున్నారా? అక్కడ కాళహస్తి కూడా ఉంది, అది కూడా చూడండిరా. పైన మహారాణి గారు విహరిస్తుంటే ఏమిటా పొలికాదు? మీకు బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా?
పైగా అంతా నిలబడి ఉన్నారు, సినిమా స్టార్ వచ్చిందా? మహారాణిరా, ఆవిడ మీ మొహాలు కూడా చూడదు. పట్రా పండి. ఒరే ఆగు. ఒరే నన్ను ఒరే. ఈ డ్రెస్ వేసుకున్నందుకైనా మర్యాదగా ఏమండి అని పిలవచ్చు కదరా. ఒరే అని పిలవడానికి నీకు నోరెలా వచ్చింది? నాకు సందేహంగా ఉంది, ఇది నోరా లేకపోతే లౌడ్ స్పీకరా? కోటు నరిగిపోతుంది చేతి. వాళ్ళు నిన్న ఎక్కడ ఉదుతారాయా? సావు కొట్టడానికే వచ్చారు. అయ్యా ఈ మహారాజు గారిని ఇక్కడ కొట్టకండి, మమ్మల్ని సాత్యాన్ని పిలుస్తాడు. బయటకు తీసుకెళ్ళి బయట పూర్తయ్యండి. షాడా, నేను ఇప్పుడే మార్నింగ్ షో జేమ్స్ బాండ్ పిక్చర్ చూసి వచ్చాను. అయ్యగారు అంటే ఎవరో తెలుసా? విజయపురి మహారాణి గారికి ఆంతరంగిక కార్యదర్శి. పోలీసులకు ఫోన్ చేసి అంటే ఇన్ ఎ మినిట్ మీరంతా హా కటకటాని కటకటాలు వెనక ఉంటారు. మేనేజర్, నిన్ను వదిలిపెట్టను అనుకుంటున్నావా? వదిలిపెట్టను రా. రే కట్టి పెట్టరా నీ కోతలు. పోలీసులు వస్తే మమ్మల్ని కదరా తీసుకెళ్లేది, నిన్ను నీ డూప్లికేట్ రాణిని. చూడరా పేపరు. విజయపురి మహారాణి ఆగమనం. విజయపురి. ఓష్, ఇందుగా మీరు మోసపోయారు. మీరంతా గుడ్డి సన్నాసులరా. ఈ న్యూస్ పోయిన సంవత్సరంది. విజయపురి మహారాణి గారి అవ్వశ్రీ శిలంలో చుట్టాలంటే అక్కడికి వెళ్ళి తిరిగి ఇండియాకి వచ్చింది. చాలా చాలా దబాయించావు. కాశ్మీర్ యాపిల్స్ అని కొమ్మరింటి పోయాలని నా ఫోటో ఖాళీ చేశావు. ఆమ్లెట్స్ అని కట్లెట్స్ అని ఫ్రై మటన్ అని ఫ్రై ఫ్రెట్స్ అని తిని నా పంప తీసుకున్నావు. నాలుగు టన్నులు గుడ్డలు తీసుకొని నన్ను ఇతర చేతులు పెడతావా? వెంటనే మా డబ్బా కక్కు. నేను కక్క, నేను కక్కిస్తా. కక్కిస్తారా? ఒరే ఒకవేళ నేను కక్కకపోతే మీరంతా నన్ను ఏం చేస్తారా? నువ్వు డోలు కడతావా? డోలు కట్టి దరివేస్తా. ఛీ, పాడమోహాలరా మీది. డబ్బు కోసం ఎందుకు రా గడ్డి తింటారు? మనుషులు మారాలి సినిమా చూసినా కూడా మీరు మారకపోతే మీరు నిజంగా పశువులరా. నువ్వు ముందు డబ్బంతా కక్కువ. కక్కు 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 అనే బదులు చెక్కు 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 అని ఏడవండిరా. చెక్కు 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 అంతే కదా. మీ అందరికీ ఒకే చెక్కుగా కావాలా విడివిడిగా కావాలా? విడివిడిగా కావాలి. ఎవరిదా అడిగే? డబ్బలాడేటప్పటికి గుంపుగా వచ్చారు, డబ్బనేటప్పటికి విడివిడిగా విడివిడిగా. సరే వేడి వేడిగా మీకు చెక్కు పట్టుకొస్తాను, ఇలా కూర్చొని ఉండండి. నవ్వుతూ కూర్చోండి రా. నువ్వు చెక్కట్రా, తర్వాత నవ్వుతాను. రాణి, 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 రెండు లక్షలు ఇస్తున్నావు భీమాతో, తొందరపడి డ్రెస్ కూడా కుట్టించుకున్నాను. చెప్పకుండా చెక్కలేదు కదా. రాణి, 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 తమరు ఇక్కడ ఉన్నారా? ఇది ఆలోచిస్తున్నట్టున్నారు. తమ ఏకాంతానికి భంగం కలిగించిన క్షమించాలి. నా ముందున్నది చక్రవర్తి ఏనా? సందేహమా? సాక్షాత్ చక్రవర్తి. మన్నించాలి, ఇది నేను పెంచిన మొక్క యొక్క మూడవ పుష్పరాజు. తమరు తప్పక స్వీకరించాలి రాణి. చాలా సంతోషం. కృతజ్ఞుడిని. ఎవరు వాళ్ళు? ఏమిటా గొడవ? అబే ఏమి లేదు, పనివాళ్ళు సమ్మె చేస్తున్నారు, స్ట్రైక్. పనివాళ్ల పొట్టలు కొట్టి పెట్టెలు నింపుకోవడం దురాశ. మట్టిలో పుట్టి మట్టిలో కలిసే వాళ్లకు ఎందుకు ఈ దురాశ? హేకో నారాయణ. మీ సుభాషితాలు వింటుంది నన్ను. నేనే కాదు, వచ్చిన పనే మర్చిపోతున్నాను. బంతిపూ ఇచ్చావుగా, ఇక మర్చిపోయిందేమిటి? అబే ఏమీ లేదు, ఈ చక్రవర్తి ఇలా అడుగుతున్నాడేమా అని మీ సున్నితమైన మనసు బాధపడిందా? నేను భరించలేదు. పర్వాలేదు, చెప్పు చక్రవర్తి. ఆజ్ఞ. మీరు నిజంగా విజయపురి రాణియేనా? మా ఇంటి పేరు విజయపురి, నా పేరు రాణి. ఏంటి, విజయపూర్ సంస్థానానికి మీరు రాణి కదా? కాదు, పేరుకు మాత్రమే రాణి. అంటే అక్రమం. అంతా మనుషులు చూసి మోసపోతుంటే నేను పేరు చూసే పల్టీ కొట్టాను. ఏయ్ నా పువ్వు నాకు ఇచ్చే, ఇచ్చే. మహారాణి అని పెసరెట్టు ఆమ్లెట్లు చికెన్స్ అవి ఇవి పెట్టి బాగా మేపాయి. అవి ఇచ్చేటప్పుడు
పోని తినేటప్పుడు కనీసం ఒక్కసారి ఒక్కసారి నా పేరు మాత్రమే రాణి అని చెప్పావా? అవసరమైనప్పుడు అబద్ధం ఆడకుండా ఈ లోకంలో బ్రతకలే. ఏకో నారాయణ, ఏకో నారాయణ, ఏకో నారాయణ, ఏకో నారాయణ అంటూ నా పీకలి మీదకి తెచ్చావు కదే. ఇప్పుడు అప్పుల వాడ కంటపడ్డానంటే నన్ను ఏకేస్తాను దూదిలాగా. చక్రవర్తి, ఇప్పుడు ఏమిటి మార్గము? మహారాణి సొరంగ మార్గం నుంచి తప్పించుకోవడానికి ఇదేం కొట్టగాదు. శత్రుసైన్యం ఆల్రెడీ వచ్చింది, పారిపోవడమే. పారిపోవడమా? పెద్ద రాణి బయలుదేరిందండి. జాగ్రత్త రాణి, నువ్వు ఇక్కడ నుండి శత్రువులతో పోట్లాడుతూ ఉండు, నేను బయలుదేరుతున్నాను. చక్రవర్తి, నన్ను ఈ ఆపదిలో ఒంటరిగా విడిచి వెళ్ళిపోతున్నావా? నువ్వు వెళ్ళిపోతే నేను ఈ కత్తితో పడుచుకుంటేను. ఉన్న బాకీ కేసులు చాలు తల్లి, ఈ కూలీ కేసు కూడా నా నెత్తి మీద పడితే ఏకో నారాయణే. అదమ్మా చీ బా. ఏమిటా ఇంకా రాలేదు? వస్తానయ్యా, ఒక చెక్కేంటి, ఎన్ని చెక్కులు రాయాలి? నిజం తెలియదయ్యా. ఇచ్చాం ఎవరు చెప్తే ఇచ్చావు, నీకు వస్తే నాకు వస్తుంది, నాకు వస్తే నీకు వస్తుంది. నీ సంగతి ఎవరికి కావాలయ్యా? ముందు మా డబ్బు మాకు తగ్గించు. మేనేజర్, ఏ క్యా గలాటా, ఏ హోటల్ హై, ఏ చాపల్ బజార్. ఏం చేయం బాబు, దౌర్భాగ్యుడు వచ్చి మా అందరికి పెట్టేశాడు కలహాలు. చాతం బాత్ కర్తా హై, మీది గలాటా విని మాది మెహబూబా కంగారు పడింది పాపం. అమ్మ గారికి నిద్ర పట్టదు, అన్నం పట్టదు, నాకు నిది గది పట్టదు, హోటల్ పట్టదు, ఈ గబని తాళం. అస్సలామాలేకుం, అదా బ్రస్ అవ బీబీ. రండి పైకి పోయి అడుగుదాం. హగ్గండి హగ్గండి, రండి. నమస్కారం గురు. గురు చక్రవర్తి, జైస్ నగెత్తుకొచ్చినా? ఒక్కడనే కాదు, విజయపురం మహారాణి గారితో సహా విచ్చేసాం. ఓరు రాణి గోరా, నువ్వు నాకున్నది నా తల్లి, ఆ నీ గుడిసెకెందుకు తీసుకొచ్చినావు? వారికి ఇదే సరైన చోటు. దన్నానండి మహారాణి గారు, దయచేయండి దయచేయండి, లోపల దయచేయండి. టీవీకి ఏం తక్కువ లేదు. టీవీ మహారాణి గారికి ఎంత పెట్టినదే కదా, నేనెంతో పెట్టు పుట్టాను. లేకపోతే నా తల్లి నా గుడికి రావడమేంది, నా జన్మ పవనమైపోయినది. చూడు గురు, ఈ మహారాణి గారు ఈ మహల్లోనే ఉంటారు, నీకు ఇష్టమేనా? ఇష్టమా? ఇష్టమున్నారా? అమ్మయ్యా, సగం బరువు తగ్గింది, ఉండడానికి ఏదో ఇల్లు దొరికింది, ఇక తిండి. ఏంటే ఆకలే చూడ, ఏంటే రాణి గోరికి నీకు చిటుకులో పొడి పొలా పెట్టుకుంటాను. ఈ పలావులు పటోడులు పెట్టి నేను ఆరిపోయాను. ఆవిడ గారికి సింగిల్ టీ చాలు, పోని ఒక బన్ను ముక్క పట్ట పట్టుకొస్తాను. టీ నాకు ఇష్టం లేదు. మరి హార్లిక్స్ కావాలా లేకపోతే ఎక్కువ కొరాన? నరికి పారేస్తాను. టీ ఇష్టం లేదంటే టీ ఇష్టం లేదు. చూడు, నీవెవరివి, నీది ఏ ఊరు, ఎందుకు నన్ను ఇలా ఏడిపిస్తున్నా? అది మాత్రం అడగదు, అది మాత్రం అడగదు. సస్పెన్స్. ఎవరు? ఓహోహోహోహో, రాజా రఘుపతి రావు గారా? ఇంకా ప్రెస్లోనే పనిచేస్తున్నారేమిటి? మరి నా చేత మీరు ఎప్పుడు కాళ్ళు గడిగించుకుంటారో, ఎప్పుడు మీ మెళ్ళో నా చేత కండువా వేయించుకుంటారో, ఎప్పుడు మీ శపథం నెరవేర్చుకుంటారో కాస్త సెలవిస్తారా? ఇంత దచ్చినా పులుపు కావలేదు. చూసి చూసి చూసావా వీళ్ళు? మన పిల్లలు నా మాట వినడం లేదు. నాకు 60 సంవత్సరాలు నిండాయట, షష్ఠి పూర్తి పండగట. చూడు, పూలమాల అది వేసి ఏమిటో గొడవ చేస్తున్నా. అమృతం కల్నా అది ఎంతో మిల్నా. ముళ్ళ
నడిచావు పూల తోటలో మోము నడిపావు పూట తిన్నావు ఎన్ని పస్తులున్నావు ఏ పూట తిన్నావు ఎన్ని పస్తులున్నావు పరమాన్నం మాకు దాచి ఉంచావు తల నెరిచిపోయిందంట. ఇందులో విడ్డూరమే ఉంది ధర్మన్న. ఈ రోజుల్లో కుర్రవాళ్లకే తల పండిపోతుంది. మన వల్ల ఎత్తుకునే వయసులో పడ్డ ఇంకా అలాగే ఉంటుందా బాబుగారు? మీరే బాబుగారు, ఎవరో దీని కూరలు పీకేశారు. అన్నా ధర్మన్న, ఎవరో చెప్పు. శేఖరం బాబు గారు, ఎంత పెద్దవారైనా ఎత్తుకుని పెంచిన వాడిని నేను మర్చిపోతానా బాబు? ఏం ధర్మన్న,
లసగా ఉన్నావా? అచ్చు పెద్దయ్య గారి బాబు, ఇంతకొస్తే ఏమిటా ప్రకాశ్ చక్రవర్తి గారు ఎక్కడ? ఏం చేస్తున్నారు? ఏం చేశారు? వెళ్ళిపోతున్నారు. జయా, జయా, నువ్వు కాదమ్మా, జయంత్ అమ్మను. జయా రామ్మా. ఇలా రా అమ్మా. ధర్మన్న చెప్పు, ఈ అమ్మ ఎవరు? ఇప్పుడు తెలుస్తుంది. బాబు గారు, పెద్దవాళ్ళ ముందు ఇంత వినయంగా తలుచుకుని బంగారం బొమ్మలా ఎవరు నిలబడతారు బాబు? ఇంత నెమ్మది, నిండుతనం ఈ రోజుల్లో ఏ ఇంటి ఆడబిడ్డకు వస్తుంది బాబు? ఈ తల్లి మీ ధర్మన్న పప్పులో కాలేస్తున్నావు. లేదు బాబు గారు, ఈ అమ్మాయి మీ చెల్లయ్య లక్ష్మీదేవమ్మ గారి కూతురు. ధర్మన్న సరిగా చూసి చెప్పు. అదేంటి బాబు? మీ అత్తయ్య గారు అమ్మాయి నాకు తెలియదు. తమరంతా మన ఊరుదులు వచ్చాక కొంతకాలం వారింటి కాడ పనిచేశాను బాబు. బాగా చదువుకున్నారు కూడా. బాగా చదువుకుంది మాకు పాఠాలు చెప్పడానికి. ఏం పద్మ, నిజం బయటపడిందా? నిర్ఘాంతపోయా? నీ తెలివితో నన్ను చేతగాని దద్దమ్మని చేశావు. నాటకం అంతా బయటపడిందినా? నంగరాజా చూస్తున్నావు? ముందు బయట. శేఖర్, దయచేసి మీరు ఇప్పుడు మాట్లాడకండి. అరుగో, సమయానికి మాధవరావు గారు కూడా వచ్చారు. ఏం స్వామి, ఈమె మీ కూతురా? అవును. నిజం తెలిసినా మీరు ఇంకా అబద్ధం ఆడుతూనే ఉన్నారు. లేదు, ఇందులో అబద్ధం ఏమీ లేదు. పద్మ తండ్రి చనిపోతూ వ్యాపార బాధ్యత అంతా నా మీద పెట్టారు. అప్పటి నుంచి పద్మని నా బిడ్డలా చూస్తున్నా. విడిపోయిన రెండు కుటుంబాలు కలపాలని పద్మ ఎంత బాధపడిందో నాకు తెలుసు. నా సహాయం కోరింది జరిగే మంచి కోసం, బిడ్డలాంటి పద్మ కోసం. సరే అన్నాను, తప్పంటావా? తప్ప, తప్పున్నారా? పద్మ, నన్నే కాదు ఈ ఇంట్లో అందరినీ మోసం చేశావు. నీ పని ఇక వెళ్ళచ్చు. ఆ మాట అనాల్సింది మీరు కాదు. ఎందుకలా అరుస్తారు? తాటాకు చప్పుళ్లకు కుందేళ్లు బెదరం. నేను రాజా రఘుపతిరావు గారి మేనకోడలు. ఆ పేరు పలకడానికే నీకు అర్హత లేదు. అర్హత అంటే అర్థం తెలియని మీకు ఆ మాట అనడానికి హక్కు లేదు. మీ తాతకుందా హక్కు? మీ తాత మా తాత ఒక్కరే, నేను మర్చిపోకండి. ఏమిటా ఎదిరింపు? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్తావా లేదా? మర్యాద తెలుసున్న మనుషులైతే మాట్లాడే పద్ధతి వేరుగా ఉంటుంది. ఒకరు చేసిన నేరానికి మరొకరిని శిక్షించడం కూడా నేరమే అవుతుంది. అత్తపోయినప్పుడు మా అమ్మ ఎందుకు రాలేకపోయిందో వివరిస్తూ ఎన్నో ఉత్తరాలు రాసింది. అందిన ఉత్తరం వల్ల మీ ఆవేశంలో చింపి పారేశారు. ఆఖరికి అమ్మే వచ్చి మావయ్య పాదాలు పట్టుకుని జరిగింది చెప్పింది. హృదయం ఉంది కాబట్టి నిజాన్ని గ్రహించి ఆయన క్షమించినా, మీరు మాత్రం చదువుకున్న మూకుల్లా ప్రవర్తిస్తున్నారు. ఒళ్ళు దగ్గర పెట్టుకు మాట్లాడు. నీ నాటకాలు ఇక నా దగ్గర సాగమని అర్థం చేసుకో. దూరమైన మంచి హృదయాలను దగ్గరకు చేర్చాలనే కృషి ఆలోచించే శక్తి లేని వాళ్లకు నాటకంలాగే కనిపిస్తుంది. లేనిపోని పట్టింపులతో పెద్దవాళ్ళు దూరం అయితే దగ్గరకు చేర్చాల్సిన బాధ్యత చిన్నవాళ్ళకి తప్పకుండా ఉంది. ఇందులో నేను చేసిన తప్పే ఉందో చెప్పగలరా? మీ నాన్నగారి ఆశయాన్ని నెరవేర్చడానికి మీరు ఎన్ని కష్టాలైనా పడ్డానికి సిద్ధపడ్డారే. చనిపోతూ మా నాన్న కోరిన ఒక్క కోరికే తీర్చుకునే ధర్మం నాకు లేదంటారా? మేనరికం చేసుకోవాలని కలలు కంటూ కన్నీరు కారుస్తున్న మా అమ్మ ఆశను నెరవేర్చడానికి నన్ను నేను మీకు అర్పించుకున్నాను. నిజం తెలిసినా నన్ను అర్థం చేసుకొని క్షమిస్తారనుకున్నాను. మీకు హృదయమే ఉంటే ఆ హృదయంలో నాకు కాస్త చోటు ఇవ్వండి. పెద్దల ఆశను నాశనం చేయకండి. నా మాట వినండి. నీ మాటలు వినే నన్ను నేను మోసగించుకున్నాను. ఈ జీవితంలో నీ కోరిక నెరవేర్. నా జీవితంలో ఈ పెళ్లి జరగదు. ఇక వెళ్ళచ్చు. శేఖర్, ఏమిటా మాట? ఇంత తెలివైన విజ్ఞానవంతురాలైన పద్మ నా మేనకోడలైనందుకు నేను గర్విస్తున్నాను రా. గర్విస్తాను. ఆమెను నెత్తిన పెట్టుకుని ఊరేగండి. శేఖర్, మీకే కాదు నేను దేవుడికి కూడా భయపడదు. మీకు కన్న కొడుకు ముఖ్యమో మేనకోడలు ముఖ్యమో ఒక్క మాటలో చెప్పండి. మావయ్య, నా మూలాన మీ తండ్రి కొడుకును విడిపోవడం నాకు ఇష్టం లేదు. ఆత్మీయత ఉండి ఆవేశానికి దాసులు ఇప్పటికే అనేక మంది బాధపడుతున్నారు. అలాంటి వ్యాధ పగవాళ్లకు కూడా వద్దు మావయ్య. మావయ్య, నా ఆశయంలో పవిత్రత, నా ప్రేమలో స్వచ్ఛత ఉంటే నా బాబే నా కోసం వెతుక్కుంటూ వచ్చే రోజు వస్తుంది. నా వల్ల తప్పులుంటే మీరు బావ క్షమించండి. వస్తాను.
క్షమించండి బాబుగారు, ఇలా జరుగుతుందనుకుంటే ఈ నిజాన్ని బయటపెట్టేవాడినే కాదు. లేదు ధర్మన్న, చీకటిలో దాగిన సత్యాన్ని వెలుగులోకి తెచ్చాం, తీయని నిజాన్ని నా కళ్ళ ముందుంచాం. ఒక్క శ్రీనిలయాన్ని పొందడానికే నేను తపస్సు చేశాను, కానీ మా పద్మ దూరమైన రెండు కుటుంబాలను దగ్గరకు చేర్చాలని దీక్ష వహించింది. నాకన్నా నా మేనకోడలే గొప్పది. అవును ధర్మన్న, మేనకోడల్ని కోడలుగా చేసుకుందామని గంపెడు ఆశతో వెళ్ళావు, ఇప్పుడు ఏమైంది కోడల? బుద్ధున్న వాళ్ళు ఎవరు ఇలాంటి పనిచేయరు. బుద్ధున్న వాళ్ళకి బుద్ధుల గురించి చెప్పనక్కర్లేదు తాతయ్య, బుద్ధి లేని వాళ్లే బుద్ధి తెచ్చుకోవాలి. పద్మ, ఆ రఘుపతిని ఇంతటితో వదిలిపెడతాను అనుకుంటున్నామేమో, వాడి అంతు చూస్తాను. అది నీ తరం కాదు, తన లక్ష్యం నెరవేర్చుకోవడానికి మావయ్య 150,000 సిద్ధం చేశారు. ఓహో, అంతటి స్థితికి వచ్చాడన్నమాట. అసలు మాకు వాళ్లకు ఈ స్థితి రావడానికి కారణం నువ్వు కాదు, కట్నం పేరుతో మావయ్య ఆస్తి అంతా కాజేశావు, అమ్మ నానా కష్టాలు పెట్టు. అది చూసి మా నాన్న కృంగి కృశించి మంచం పట్టాడు, నీ కారణంగానే మా నాన్న చనిపోయాడు. తాతయ్య, నీ అదిరింపులకి బెదిరింపులకి భయపడ్డానికి నేను మా అమ్మని కాదు, జాగ్రత్త. ఇదంతా నువ్వు నేర్పిందేనా? నువ్వు అనలేక దగ్గరుండి నీ కూతురు చేత అనిపిస్తున్నావా? మామయ్య, సాధించాల్సిందేదో ఇంతవరకు సాధించాం, ఇంకా మమ్మల్ని బాధించి బజార్ని పెట్టడం మంచిది కాదు, మా దాన్ని మమ్మల్ని విడవండి. మహారాజు శ్రీ రఘుపతిరావు గారికి రామ్ రాములు. శ్రీనిలయం విషయంలో తమరు చెప్పిన గడువు ఈ 30వ తారీఖుతో పూర్తి అవుతుంది. తమ పట్ల ఉన్న గౌరవ భావంతో వడ్డీ కూడా ఆశించకుండా ఇంతకాలం వేచి ఉన్నాను. 30వ తేదీ దాటిన మరునాటి ఉదయమే భుజంగరావు గారు శ్రీనిలయం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు గాను తెలియపరచడమైనది. ఇట్లు చేతి తయారా? అశో, 150,000 పోగైంది, మరి ఇంకో 50,000. ఇవాళ 1వ తారీఖు, ఇంకా 30 రోజులే గడువు ఉంది. ఎక్కడి నుంచి తీసుకురావడం? ఈ 50,000 ఇప్పుడు నాకు ఎవరిస్తారు? ఎట్లా, ఇప్పుడు ఎవరిని అడగడం? ఓ, రాజా రఘుపతిరావు గారా? నమస్కారం బాబు గారు, నా చిన్నప్పుడు ఎప్పుడో చూశాను తమన్ని. ఎవరు బాబు మీరు? నన్ను సత్యం అంటారు బాబు. తమ దగ్గర తోటమాలిగా పనిచేసిన రంగన్న మనవణ్ణి, తమ దాన ధర్మాలతో పైకొచ్చిన వాళ్లలో నేను ఒకణ్ణి. తమరిచ్చిన డబ్బుతోనే బాబు మా తాతయ్య నన్ను చదివించాడు. నువ్వు ఈ ప్రశ్నలోనే పనిచేస్తున్నావా నాయన? లేదు బాబు, ఒక షావుకారు దగ్గర గుమస్తాగా పనిచేస్తున్నా, పాత బాకీలుంటే వసూలు చేసుకోవడానికి వచ్చాను. మీ షావుకారు అప్పులు పెడతారా? అవునండి, ఆస్తుల మీద అప్పిస్తాడు, అదే ఆయన వ్యాపారం. ఆస్తుల మీద? ధర్మదాతగా పేరు పొందిన మీరు ఈ స్థితికి వచ్చారంటే మనుషులు ఎంత విశ్వాసఘాతకులో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. బాబుగారు, తమరంటే మాకు దేవుడితో సమానం, నా మాట అంటే మా షావుకారికి వేదాక్షరం. తమకు కొద్దో గొప్పో కావాలంటే నేను ఇప్పిస్తాను బాబుగారు. కొద్దో గొప్పో చాలదు నాయన, 50,000 కావాలి. 50,000? పోయిన నా శ్రీనిలయాన్ని తీసుకోవడానికి నాకు ఆ డబ్బు నాకు అవసరం. సత్యం, నా దగ్గర 150,000 ఉంది, ఒక్క నెలే గడువు ఉంది, ఏం చెయ్యాలో తోచడం లేదు. బాబు, 1,000-2,000 అయితే నేనే ఇప్పించేవాడిని, 50,000 కావాలి గనుక తమ దగ్గర ఉన్న 150,000 తీసుకొచ్చే పరిస్థితి వివరించితే ఆయన తప్పకుండా ఇస్తారు. నేను చెబుతాను, రేపు ఉదయం 7 గంటలకు మీరు దేవాలయం వీధి 7వ నెంబర్ ఇంటికి రండి, అదే మా షావుకారు గారి ఇల్లు. సత్యం, నువ్వు నాకు దేవుళ్లా కనిపించావు నాయన. ఆ మాత్రం సహాయం చేయకపోతే నేను మీ రుణం ఎలా తీర్చుకోగలను బాబు గారు? రేపు ఉదయం తప్పకుండా వస్తారు. అలాగే, సెలవు. నమస్కారం. నమస్కారం, కూర్చోండి. తమ ఘనతను గురించి సత్యం చెప్పడమే కాదు నేను విన్నాను. తమతో నాకు ప్రత్యక్షంగా పరిచయం లేదనుకోండి, అయినా తమలాంటి పెద్దలకు సహాయం చేయడమే భగవత్కార్యంగా భావిస్తాను. మీ సహాయాన్ని ఈ జన్మలో మర్చిపోలేదు. ఇదిగో, నేను దాచుకున్న డబ్బు 150,000 రూపాయలు, ఒక్కసారి లెక్క చూసుకోండి. ధర్మదాతలు మీరు అవధి మారుతారా?
అలాంటి సలహా ఇచ్చినందుకు సత్యాన్ని మందలించాను కూడా. తీరా తీసుకొచ్చారు కదా, ఈ నోటి మీ సంతకం పెట్టండి. నేను చేర్చిన 50,000తో సహా మొత్తం 2 లక్షలు లెక్క పెట్టుకోండి. ఎంత మాట, నన్ను నమ్మి మీరు ఇంత సహాయం చేసినప్పుడు మిమ్మల్ని నేను అనుమానించడం. సరే సత్యం, వెళ్ళొస్తాను ఆయన. మంచిది బాబు గారు. జయా జయా, తొందరగా రమ్మా. అన్నయ్య వాళ్ళకి రాలేదా? తొందరగా పిలువ బాబా. రే శేఖర్ చక్రవర్తి, ఏంటా? ఏమిటానా? రే మనం తొందరగా బయలుదేరాలి, మోటా ముళ్ళే కట్టండి, వెళదాం. ఎక్కడికి నాన్న? ఎక్కడికేమిటి? మన శ్రీపురానికే. ఎందుకు నాన్న? ఎందుకేమిట్రా? మన శ్రీనిలయం తిరిగి స్వాధీనం చేసుకోవడానికి మనం కూడబెట్టిన 100,000 చూపిస్తే ఒక మహానుభావుడు 50,000 ఇచ్చాడు, మొత్తం 2 లక్షలు పూర్తయి. ఏ నీకు ఇంకా నమ్మకం కలగలేదా? ఒరే చూడండిరా చూడండి, మొత్తం 2 లక్షల రూపాయలు చూడండి రా. అన్నా ఏమిటిది? అటు ఇటు మాత్రమే నోట్లు ఉన్నాయి, మధ్యవన్నీ తెలకాయి తల్లి తెలకాయి తల్లి. ఎలా జరిగింది? ఏముంది, ఎవరో మిమ్మల్ని మోసం చేసి ఉంటారు. మోసం చేశారు, నన్ను ఎవరో మాయలో పడేశారు. ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది? ఆ ఇంట్లోనే నన్ను మోసం చేశారు. ఇక్కడి నుంచే, ఈ ఇంట్లో నుంచే నేను డబ్బు తీసుకొచ్చాను. నాన్న దేవుడి తాళా వేసింది. తాళా వేసిందా? ఎవరు బాబు మీరు? బాబు ఈ ఇంటి యజమాని ఎక్కడికి వెళ్ళారు? 6 నెలల నుండి ఇక్కడ ఎవరూ లేరండి. మా యజమాని గారు ఊరికి వెళ్ళారు. అబద్ధం అబద్ధం. బాబు శేఖర్ ఇదిగో ఇదవని, ఇదంతా నాకు జ్ఞాపకం ఉంది, ఇక్కడే ఇక్కడికే వచ్చాను. బాబు పెద్దవారు ఏదో పొరపాటు పడినట్లు, నేను ఈ ఇంటికి కాపలా వాడినండి. అసలు ఆయన ఇంటికి రానే రాలేదు. నాకంతా అయోమయంగా ఉంది. నేను చేసే నిర్వాహం చాలండి, ఇంటికి వెళ్ళండి. ఓహో ఒక మహానుభావుడట, ఆపదలో ఆదుకున్నాడట. మన శ్రమంతా హారతి కర్పూరం చేశారు. చిట్టంత కొడుకులు మేము ఉండగా మాతో ఒక మాట అయినా చెప్పకుండా ఒంటరిగా వెళ్ళవలసిన అవసరం ఏమొచ్చింది? ఎందుకు చెప్తారు? చెబితే శ్రీనిలయం సంపాదించానన్న ఘనత ఆయనకొకరికే ఎలా దక్కుతుంది? ఆనాడు దాతలు ధర్మదాతలు అన్న పొగట్టలతో శరీరాన్ని మరచి తాతలు సంపాదించే ఆస్తిని సర్వనాశనం చేశారు. ఈనాడు రాత్రి అనక పగలనక 20 సంవత్సరాలు రక్తాన్ని ధారపోసి సంపాదించిన 150,000 రూపాయలని ఒక్క క్షణంలో మోసగాళ్ళపాలు చేశారు. ఆశయాలు ఆశయాలంటూ మమ్మల్ని గుడ్డివాళ్ళం చేసి మా ఆశలని నాశనం చేశారు. కడుపు నిండా అన్నం తినకుండా కష్టపడమన్నారు, అందమైన బట్టలు వేసుకోకుండా అంచబెట్టారు. ఇలా మన శ్రమను దొంగలపాలు చేయడానికైనా మాట్లాడలే. దీనంతటికీ కారణం మీ కన్నుల్లో మెదులుతున్న ఈ శ్రీనిలయమే కదూ. దీని మాటే కాదు, దీని రూపం కూడా ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ఎంత పని చేశావు, దౌర్భాగ్యుడు, నా శ్రీనిలయాన్ని చిన్న పిల్లలు చేస్తావా? అన్నయ్య అన్నయ్య, నాన్నను వదిలి వెళ్ళిపోతారా? సుశీల 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 సుశీల, నేనెంత దురదృష్టవంతుడో చూశావా? నీ కొడుకులు నన్ను ఏకాకిని చేసిపోతున్నారు. వాళ్ళు లేకపోతే నేను ఒడ్డున పడ్డ చేపలాగా ఏమీ చెయ్యలేనని భావించాను.
రాజా రఘుపతి ఎప్పుడూ రాదే, రాగమని కొడుకుల కాళ్ళు పట్టుకునే అర్భకుడు కాదురా. ఈ రఘుపతి లాంటి వాడు మరొకడు లేడురా, లేడు. నా రక్తాన్ని ధరపోసి రాత నా శరీరాన్ని సంపాదించుకుంటా. నాలో న్యాయం, ధర్మం, నీతి, నిజాయితీ ఇంకా నిలిచి ఉంటే నా ఆశయాన్ని సాధించి తెరుతా. పండిరా, పండి. ఎవడి కోసం ఎవడున్నాడు, పొందిరా పొంది. నా కాలం కర్మం కలిసొస్తేనే రండిరా రండి. నా కాలం కర్మం కలిసొస్తేనే రండిరా రండి. ఎవడి కోసం ఎవడున్నాడు, పొందిరా పొంది. ఉన్నవాడిదే రాజ్యమురా, లేని వాడి పని పూజ్యమురా. మనుషులలోన మమతలు లేవు, మంచితనానికి రోజులు కావు. మనుషులలోన మమతలు లేవు, మంచితనానికి రోజులు కావు. అంతా స్వార్థం, జగమంతా స్వార్థం. ఎవడి కోసం ఎవడున్నాడు, పొందిరా పొంది. నా కాలం కర్మం కలిసొస్తేనే రండిరా రండి. ఎవడి కోసం ఎవడున్నాడు, పొందిరా పొంది. ఒకటికి నేతల వల్చనురా, బానిసగా జీవించనురా. నిన్ను విరిగి పైబడినా గాని అవమానాన్ని సహించనురా. ఒరేయ్, ఉంటే వేళకు తింటారా, లేకుంటే బస్తులు ఉంటా. ఒరేయ్ ఒరేయ్, మిమ్ము నమ్ముకొని పుట్టానా, మీరుద్ధరింతురను కొన్నానా. మిమ్ము నమ్ముకొని పుట్టానా, మీరుద్ధరింతురను కొన్నానా. పోతున్నారా, వెళ్ళిపోతున్నారా. ఎవడి కోసం ఎవడున్నాడు, పొందిరా పొంది. నా కాలం కర్మం కలిసొస్తేనే రండిరా రండి. ఎవడి కోసం ఎవడున్నాడు, పొందిరా పొంది. కష్టం తీరకపోతుందా, అదృష్టమన్నది ఇంటికి వచ్చి తలుపులు తట్టకపోతుందా. అప్పుడు మీరేమంటారు, మా నాన్న మా నాన్న మా బాబే అంటూ నీడకు చేరే పక్షుల్లాగా, బెల్లం చుట్టూ ఈగల్లాగా. నీడకు చేరే పక్షుల్లాగా, బెల్లం చుట్టూ ఈగల్లాగా. మూగకపోరు, చూడకపోను. ఎవడి కోసం ఎవడున్నాడు, పొందిరా పొంది. నా కాలం ధర్మం కలిసొస్తేనే రండిరా రండి. నా కాలం ధర్మం కలిసొస్తేనే రండిరా రండి. ఇంతవరకు చేసింది చాలక, ఇది కూడానా? ఏమిటి మీరనేది? నన్ను చంపాలనే కదా నీ ప్రయత్నం. బ్రతుకున్న వాళ్ళని చంపడం నీ ఒక్కరికే చాతవును. పద్మ, నీ కోపాలకు తాపాలకు టైం లేదు. మీ నాన్నగారు అపాయంలో ఉన్నారు. ఏమిటి నువ్వు అనేది? అవును, మా తాత మీ నాన్నగారిని మోసం చేసి మంచి నోట్లు కాజేసి దొంగ నోట్లు ఇప్పించాడు. ఆ విషయం నాకు ఇప్పుడే తెలిసింది. మీకోసం వెతుక్కుంటూ బయలుదేరాను. త్వరగా బయలుదేరండి, కారు ఎక్కండి. మోసం మోసం అంతా మోసం, ఈ ప్రపంచమే మోసం. నన్ను నమ్మించి నా గొంతు కోశావు కదా ఇన్స్పెక్టర్ అని. నా పేరు విజయపురాణి. నోర్మొయ్, మళ్ళీ ఆ మాట అన్నావంటే ముక్కు బాగా కొడతాను. 2 లక్షలు వస్తాయని ఎంతో ఆశించాను.
సీనిలయం దక్కుతుందని మురిసిపోయాను. నా ఆశలన్నీ అడియాశలయ్యాయి. అంతా ఫెయిల్. మీరేం భయపడకండి, మా దివాన్ గాని రప్పిస్తాను. మీరు అడిగిన 2 లక్షలు ఇప్పిస్తాను. ఈ స్టైలే నా కొంప ముంచింది. యువరాణి. ఎవరు? నేనే వచ్చాను యువరాణి. దివాన్జీ. యువరాణి. దివాన్జీ కాదు, దిబ్బాజీ. మీరిద్దరు పగటి వేషగాళ్ళు, అడుపు తినడానికి తయారయ్యారు. ఇదిగో నీకే తిండి పెట్టలేక చస్తున్నాను. ఈ జీవాన్ని నేను ఇక్కడ మేపేది. మిస్టర్, వెళ్ళి ధర్మసత్రం ఏదైనా ఉంటుంది చూసుకో. దింపరాకారా, అడుక్కు తినేందుకు వచ్చావు? అడుక్కు తినేందుకు వచ్చాం. కావాలంటే చూడు. ఏమండి పొట్ట? కాదు, నోట్లు. ఏంబోతు నోట్లు కాదు కదా సార్. నిజంగా మీరు దివాన్జీయేనా? శిష్య, నీ కాశ ఎక్కువ బుర తక్కువ. రాణి గోడు ఎరుగు చెప్పి దివాన్ గోడిని దేశం కాడి నుంచి ఎకాయక నాణేకరికి తీసుకొచ్చినాను. ఇంకా అనుమానమైన ఎర్రి మొత్తం ఎరగొత్తి. ఇల్లు విడిచి ఆమె పేరుతోనే బయటపడ్డాను. దివాన్ గారు, అమ్మగారు ఎలా ఉన్నారు? వారి అబ్బాయి పరిస్థితి గురించి పేపర్లో ప్రకటించు. మీకోసం మహారాణి వారు కళ్ళల్లో ప్రాణాలు పెట్టు చూస్తున్నారు. నేను వస్తే మళ్ళీ మీకు అబ్బాయి అక్కర్లేదు. ఆ ముహూర్తానికే మీ పిరితల్లి గారు కూతుర్నిచ్చి వివాహం జరిపించేశారు. మీ ఇష్టం లేనిదే మీ పెళ్లి గురించి ఇక మీదట ఎలాంటి ప్రయత్నం చేయనని మహారాణి గారు మనవి చేయమన్నారు. యువరాణి, నన్ను క్షమించండి. మిమ్మల్ని అనరాని మాటలని అన్నాను. నేను పాపిని, మీ చేతి నుంచి పగిలిపోయిన గాజు ముక్కని, మీ పాద ధూళిని. ఏవి గాజు, ఏవి ముక్క, ఏవి ధూళి? ఈ ప్రపంచమే ఒక మాయ. తప్పు మీరు కాదు, నిజం నేనే చెప్పలేదు. నా కారణంగా మీరే కష్టాల్లో పడ్డారు. దివాన్ గారు, మన ఊరికి వెంటనే 3 ఫస్ట్ క్లాస్ టికెట్లు బుక్ చేయండి. చెప్తాం యువరాణి. పద 3 టికెట్ ఎందుకు ఇవ్వరాని? రెండేగా. మరి మీ దారా? నేనా? యువరాణి, వస్తే 2 లక్షలు ఇప్పిస్తారా? నేనే మీ దాన్ని లేనప్పుడు 2 లక్షలు ఒక లెక్క. మా ఆస్తంతా మీదే. మీ ఆస్తంతా నాది. మీరు నా వారు, నేను మీ వాణ్ణి. మీరు సాధారణమైన రాణి కాదు, రాణీలకెళ్ళ రాణి, జాక్పాట్ రాణి. ఏమి నవ్వు, ఏమి ఏడుపు, అంతా మిథ్య. ఏకో నారాయణ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఆహా ఆహా, ఈ దెబ్బతో రాజా రఘుపతి రావు ఆటగట్టు. శబాష్ సత్యం, నమ్మిన పంటు అనిపించుకున్నావు. 150,000 సంపాదించి పెట్టారు. వడ్డీ మాటలతోనే సరిపెడుతున్నారు. కాదు, చేతలతో సరిపెట్టడానికే వచ్చారు. ఎవడ్రా నువ్వు? నీ పాలికి యముణ్ణి, నీ మనవరాలికి కాబోయే ముగుణ్ణి. అంటే? అదే తాతయ్య, రాజా రఘుపతిరావు గారి అబ్బాయి శేఖర్ బావ. పద్మ, ఇదంతా నువ్వే చేశావా అమ్మా? ఎంతటి వాడి అయ్యావురా? అవును, నీ అంత చూసేవాడిని నేనే. అన్నగారిని నమ్మించి మోసం చేసింది నువ్వు. అత్తయ్య, పాదకక్షలతో నన్ను నేనే మర్చిపోయి నిన్ను పద్మను అనరాని మాట్లాడినాను. ఎప్పటికైనా నిజం తెలుసుకున్నా అంతే చాలు. పద బాబా, మనం వెంటనే బయలుదేరాలి. అక్కడ మా పరిస్థితి ఎలా ఉందో. శ్రీనిలయం కావాలి మీకు అమ్మా? ఇవాళ తారీఖు ఎంత? 29 నాన్న. 29. నా శ్రీనిలయాన్ని తీసుకోవడానికి ఒక్కరోజు ఇక్కడ. కాలాలేవి ఎందుకు నాన్న? ఇమ్మంటుంటే ఇప్పటికే ఆలస్యమైపోయింది. నేను దాచిన డబ్బిచ్చి శ్రీనిలయాన్ని విడిపించుకోవద్దు. మీకు అసలే జ్వరంగా ఉంది, మీ మనసు పాడైంది. మీరేం మాట్లాడుతున్నారో మీకే తెలియట్లేదు. ఈ స్థితిలో ఎక్కడికి వెళ్ళొద్దు నాన్న. ఈ మందు తీసుకోండి. మాట్లాడు.
నా 2 లక్షలు చెక్కు జరగకుండా ఉంది. శశి, నా లక్ష్యం ఈనాటికి నెరవేరుతోంది. ఈ 2 లక్షలు తీసుకువెళ్ళి వెంటనే మన సీనియర్ని స్వాధీనం చేసుకుంటా. నీ కోరలు వడ పెరుగుతారా? చూడమన్, చూడమన్. చక్రవర్తి, రండి బాబు, బాబు, శ్రీపురం ఈ బండి 8 గంటలకు చేరుకుంటుంది. ఈ రోజుల్లో రైళ్లకు వేళాపాళయం ఉంది, దాని ఇష్టం వచ్చే టైం చేరుకుంటుంది. అది కాదు బాబు, మామూలుగా చేరుకునే టైం చెబితే చాలు. సరైన టైంకు చేరుకుంటే ఉదయం 6 గంటలు అవుతుంది. సరే, ఉదయం 6 గంటల బాబు, టైం అయిందా? 3 గంటలు అయింది. శ్రీపురం బండి సరిగ్గా 6 గంటలకు చేరుకుందంటారా? అబ్బాబ్బా, ఎన్నిసార్లు చెప్పాలయ్యా నీకు, అసలు బండి వెళ్ళనే వెళ్ళదు, మధ్యలో ఆగిపోతుంది. అంటే ఏమరీ అనేది, బండి ఆగిపోతున్నా టక్కున ఆగిపోయింది. ఆగిపోయిందా? బాబు, బాబు, రైలు ఆగిపోయింది. ముందు వెళ్ళే గుడ్స్ బండి పట్టాలు తప్పిందంటండి. మళ్ళీ ఎప్పుడు బయలుదేరుతుందంట? చెప్పలేం. చూడండి బాబు, శ్రీపురం ఇక్కడికి ఎంత దూరం ఉంటుంది? అడ్డదాన్ని వెళ్తే 5-6 మైళ్ళు ఉంటుంది. 5-6 మైళ్ళు. నాన్న శ్రీపురం వెళ్ళిపోయారన్నయ్య. ఎంత చెప్పినా వినకుండా తెల్ల కాగితాలే డబ్బు అనుకుని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ వెళ్ళిపోయారు. అయితే మనం అక్కడికి వెళ్దాం. రాననుకున్నావు కదూ, నా సీనిలయాన్ని విడిపించుకోలేననుకున్నావు కదూ. నీ డబ్బు చూసుకో, నా ప్రాణం చెప్పు. బాబు గారు, మీ దస్తావేజు ఇచ్చేవాడు నువ్వే ఉంచుకో. Thank you.
ఇంద్రభవనంలా ఉండే నా నా భవంతి ఎలా బూజు పట్టిపోయిందో, ఎలా దుమ్ము పట్టిపోయిందో. భూమిని అంతా పాడు చేశాను, నాశనం చేశాను, పాడు చేశాను. ఈ ఇల్లు ఎలా ఉండాలో నాకు తెలుసు. ఇది నా ఇల్లు, నా ప్రాణం. ఈనాటికి నా సీనిలయం నా చేతికి వచ్చింది. రాజా రఘుపతి రావు చేతిలో ఈ ఇల్లు ఇంద్రభవనం అవుతుంది. అవును, ఇంద్రభవనం అవుతుంది. సుశీల, ఈ నాటికి నీ కోరిక నెరవేర్చా. ఇప్పుడు నేను ఎక్కడున్నాను? శ్రీనిలయం. ఇది కళా నిజమా? కళ కాదు, శ్రీనిలయమే. ఇది నా శ్రీనిలయమే. ఇన్నాళ్లకు నా శ్రీనిలయం నా చేతికి దక్కింది. ఎలా దక్కింది? దయారా. ఓ, నా పిచ్చిలో తెల్ల కాగితాలే నిజమైన డబ్బునుకు. దయారా, అయ్యో రఘుపతి, ఎంత పొరపాటు పనిచేశావు. ఏ పరువు ప్రతిష్టల కోసం ఇన్నాళ్ళు పాటుపడ్డావు. ఆ పరువు ప్రతిష్టలు బజార్లో కలిపావు. ఎంత ఘోరం జరిగిపోయింది. పచ్చి మోసం, ద్రోహం. రఘుపతిరావు గారు, నన్ను ఇంత మోసం చేస్తారా? లేదు, మోసపోయింది మీరు కాదు. తెల్ల కాగితాలు నిజమైన డబ్బులు కొని రాజా రఘుపతిరావు గారే మోసపోయారు. ఎవరు బాబు మీరు? వారి అబ్బాయి. ద్రోహి భుజంగరావు కుట్ర వల్ల ఇంత అనర్థం జరిగింది. మీరేం అనుకోకండి. ఇదిగో మీ 2 లక్షలు చూసుకోండి. ఎవరండి బాబు పూసింది? తీయండి బాబు. ఇవ్వలే పొరపాటు చేశాను. నా మతి పరిపులో నేను ఇచ్చేది నిజం డబ్బేరుకుని తెల్ల కాగితాలు ఇచ్చి చేట్ దయారాముని మోసం చేశాను. లేదు మావయ్య, మోసం చేసింది మీరు కాదు. మీ డబ్బులు తెల్ల కాగితాలుగా మార్చి మోసం చేసింది మా తాతయ్య. సమయానికి శేఖర్ బాబు వచ్చి తాతయ్య ఆటలన్నీ కట్టించి దయారాం గారి డబ్బు ఆయనకి ఇచ్చేశారు. అవును బాబు, అమ్మాయి గారు చెప్పిన అంతా. సరే, ఆ గొడవంతా ఏమిటి? ఇప్పటి వరకు చేసింది తాలక తాతయ్య తన రౌడీలతో శ్రీనయ్యాన్ని చుట్టుముచ్చాడు. బాబా అన్నయ్య అడ్డు వెళ్తే వారిని కొడుతున్నారు. భుజంగం, నీకింకా బుద్ధి రాలేదా?
నేను కట్టిస్తాను. ఉంటూ నేను కలుసుకుంటాను. అనేటప్పుడు ఆ పిల్లలు అలా కొడుకుంటే చూసుకుంటాను. రండి రండి. రఘుపతిరావు గారు లోపల పెట్టి సీనలయానికి బాంబు పెట్టారంట. సీనలయాన్ని చుట్టముట్టి శేఖర్ బాబుని కొడుతున్నారు. ఇంకా చూస్తారే రండి. కాళ్ళు దాచుకున్నావు, నీకు ఈ పాడు బుద్ధి ఏమిటయ్యా? మా పైన కచ్చ దేనికి? మేమేం అపకారం చేశామని? ఈ శ్రీనిలయాన్ని తగలబెడితే నీకు వచ్చేదేమిటో చెప్పు. రఘుపతిరావు గారు నన్ను క్షమించండి. చచ్చిన పావుని ఇంకా ఏం చంపుతారు? ఏం తాత, చచ్చిన ఇంకా పావునేనంటావు? అవునులే, ఎక్కడికి పోతుంది నీ పాము బుద్ధి? బావా, ఆనాడు మా నాన్నగారు శవతం చేశారు గుర్తుందా? నీ చేతులతోనే ఆయన మెడలో ఈ కండబావి. తప్పుతుందే. రఘుపతిరావు గారు, నేను ఓడిపోయాను. కుజంగా ఆగు కదా, ఆగు. అప్పుడే అంతా పూర్తి కాలేదు. మామ అన్న మాట ప్రకారం ఆయన కాళ్ళు కూడా కడగలగా. తీసుకో. వద్దమ్మా, ఆనాడేదో ఆవేశంలో అన్నాడు. అపజయాన్ని అంగీకరించాడుగా. చాలు చూడమ్మా, తప్పు చేయడం తప్పు కాదు, చేసిన తప్పును తెలుసుకుని ఒప్పుకోవడమే గొప్ప. రఘుపతిరావు గారు, మీరింత ఉదార హృదయులు, సంస్కారవంతులు అని నేను అనుకోలేదు. మనిషికి డబ్బే ముఖ్యం అనుకున్నా అహంకారంతో దేవుళ్ళంటే మీకు ద్రోహం తలపెట్టారు. మనిషికి డబ్బు కంటే గుణం ముఖ్యమన్న పాఠం నేర్పారు. మీకు చేసిన అపచారాలకు నన్ను మనస్ఫూర్తిగా క్షమించమని కోరుతున్నా. అంతేకాదు, కండువా వేసుకోవడానికి మీకే అర్హత ఉంది, నాకు లేదు. చక్రవర్తి నాన్న, డబ్బు తెచ్చాను నాన్న. డబ్బు? రెండు లక్షలు. అన్నయ్య గారా? మేమన్నయ్య గారు, గుర్తుపట్టలేదా? సూర్యప్రభని, శ్రీ 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 రాజా వెంకటాద్రి రాయణి గారి మనవరాలిని, విజయపుర రాణిని. అలాగా? ఎప్పుడో చిన్నతనంలో చూశా. మీరు మా చక్రవర్తి కలిసి రావడానికి కారణం? నాన్న, మరే నేను యువరాణిని. మరే కాగండి అల్లుడు గారు, మేము చెప్తాంగా. అల్లుడు గారా? ఆ ప్రేమను పెళ్లి వరకు తీసుకొచ్చారు మన చక్రవర్తి గారు. అబ్బాయి ఫలానా ఫలానా అని తెలిసిన తర్వాత మేము చాలా చాలా ఆనందించాం. మాకున్న ఎస్టేట్కి, మా 40 లక్షల రూపాయల ఆస్తికి మా యువరాణి గారిగా ఏకైక వారసురాలు. ఇక ముహూర్తం పెట్టించడం తమరే ఆలస్యం. అన్నంత పని చేశావన్నమాట. ఏమ్మా, నువ్వు మాత్రం తక్కువ తిన్నావా? వదిన గారు కూడా పక్కనే ఉన్నారుగా. నమస్కారం. నమస్కారం బాబు. నమస్కారం. పెద్దలందరూ ఒకేసారి వచ్చారు, ఏమిటి విశేషం? ఆనాడు తమరు మన గ్రామానికి పెట్టిన భిక్ష వల్ల చిన్న పాఠశాల హై స్కూల్గా మారింది. తమ చేతి తలవ వల్ల అది బాగానే నడుస్తుంది. మన ప్రభుత్వం వారు కాలేజీ కట్టుకోవడానికి సగం డబ్బిస్తామన్నారు. సగం మన గ్రామస్తులే వేసుకోవాల్సి వస్తుంది. తమ చెయ్యి గొప్ప చెయ్యి, తమ చేత్తో మొదటి చందాగా. తమకు తోచింది ఏదో చూడండి.
ఉన్నవాడెప్పుడు దానం చేయవలసింది కాదా? కానీ ప్రస్తుతం నా దగ్గర నాది అంటూ ఏది లేదు. పోతే ఈ శ్రీనిలయం అంటారా, దీన్ని తిరిగి పొందగలిగానంటే కారణం నేను కాదు, నా పిల్లలు, వాళ్ళ నైతిక బలం, వాళ్ళు చిన్నప్పటి నుంచి రాత్రనక పగలనక పడ్డ శ్రమ ఫలితం. దీని మీద నాకేమాత్రం హక్కు లేదు. ఈ భవంతి వాళ్ళది, వాళ్ళిష్టం. నాన్నగారు, ఇన్నాళ్ళు ఈ శ్రీనిలయం కోసం మేం పడ్డ ఆవేదన కేవలం దీన్ని సొంతం చేసుకోవాలని కాదు, పెద్దలిచ్చిన ఆస్తి పరుల చేతికి చిక్కకుండా దక్కించుకోవాలనే పట్టుదల మాత్రమే. కష్టపడి బ్రతకడంలో ఎంత ఆనందం ఉందో మీరు మాకు నేర్పారు. మీ దయవల్ల మాకే లోటు లేదు. మీకు అభ్యంతరం లేకపోతే మనం ఎంతో ప్రాణప్రదంగా భావిస్తున్న ఈ శ్రీనిలయాన్ని భావి పౌరుల్ని తీర్చిదిద్దే కళాశాలకే ఇచ్చేద్దాం. అబ్జెక్షన్ పెద్ద, ఐఎమ్ సారీ, ఒక చిన్న సజెషన్. ఈ కాలేజీకి రాజా రఘుపతిరావు కళాశాలని పేరు పెట్టాలి. అవును బాబు, ఈ కళాశాలకు రాజా రఘుపతిరావు కళాశాలని పేరు పెడతామని మా కమిటీలో ఇదివరకే నిర్ణయించుకుంది. ఇంతకంటే తమ రుణం ఎలా తీర్చుకోగలం బాబు? ధర్మదాతలైన మీ సాంప్రదాయాన్ని నిలబెట్టి మీ అబ్బాయిలు కూడా తమ గొప్పతనాన్ని నిరూపించుకున్నారు బాబు. ఏమండి, మా పద్మమే తప్పుదు కాదు, తన చాకచక్యంతో విడిపోయిన రెండు కుటుంబాల్ని కలిపింది. ఈ సంతోష సమయంలో రేపు జరగబోయే నా బిడ్డల వివాహం మీ పెద్దలందరూ దగ్గరుండి జరిపించవలసిందిగా కోరుతున్నాను. అమృతం కల్నా అది ఎంతో మిల్నా